హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్డ్. నేను మీ ఫర్హానా. చనిపోయిందనుకున్న సరోజ తిరిగి మరలా రోజురూపం దర్శనం ఇవ్వడం రవికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఎలాగైనా రోజు దగ్గరికి వెళ్ళి నిలదీయాలి అనుకుంటాడు. అనుకున్నది తడవుగా మేనేజర్ నుంచి రోజు నెంబర్ సంపాదించి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అటువైపు నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం వస్తుంది. ఒకరోజు నేరుగా ఇంటికి వెళ్ళి సరోజని నిలదీస్తాడు. అప్పుడు సరోజ గతం అతని ముందు ఆవిష్కరిస్తుంది. తను ఎందుకు రోజీగా మారాల్సి వచ్చిందని తెలుసుకుని రవి చాలా బాధపడతాడు. సరోజ కూతురైన ఉమా భవిష్యత్తు తన బాధ్యత అనుకుంటాడు. ఇంతవరకైతే విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. కుంభవృష్టిగా వాన పడుతుంది. రాజారావు గారు ఇంట్లో లేరు. జ్యోతి హాల్లో కూర్చొని చదువుకుంటుంది. కిటికీలో నుంచి రివ్వు రివ్వున వీస్తున్న గాలికి వానజల్లు లోపలికి పడుతుంది. విసుగ్గా చూసిన జ్యోతి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి తలుపులు మూసింది. జ్యోతి తలుపులు మూసి వెనక్కి తిరిగేసరికి సగం తడిసి ముద్దయ్య రవి లోపలికి అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే జ్యోతి ముఖంలో సంతోషం వెళ్ళి విరిసింది. రండి రండి, ఏమిటిలా వానలో ఊడిపడ్డారు అంది. అబ్బబ్బా, ఏం వాన! ఎంతసేపు చూసినా ఆటో కానీ ట్యాక్సీ కానీ దొరకలేదు. బస్సు వచ్చింది కదా అని ఎక్కేశాను. బస్సు దిగి ఈ కాస్త దూరం నడిచి రావటంలో తడిసిపోయాను అన్నాడు. చెప్పులు గుమ్మం దగ్గరే వదిలేస్తూ, గొప్ప పని చేశారు, కాస్త డాడీకి ఫోన్ చేస్తే కారు కంపేవారు కదా. అయినా ఊరుకరారు మహాత్ములు అన్నారు, ఏమిటో అంత అర్జెంట్ పని, నాన్నగారితో మాట్లాడాలి. సరే, అయితే ఆయన 5 గంటలకు కానీ ఆఫీస్ నుంచి రారు. అప్పటి వరకు అలా సోఫాలో కూర్చొని మౌనవ్రతం పట్టండి. ఎదురుగా మీలాంటి అల్లరి అమ్మాయి ఉంటే స్వాముల వారికి కూడా మౌనం సాధ్యం కాదులేండి. ఆ పాపం, ఉండండి, తల బాగా తడిసిపోయినట్టుంది. జ్యోతి లోపల పరిగెత్తి టవల్ తండ్రి లొంగి తెచ్చిచ్చింది. తల తుడుచుకొని బట్టలు మార్చుకోండి అంది. పర్వాలేదు జ్యోతి, అవే ఆరిపోతాయి అన్నాడు అతను మొహమాటంగా. బాగుంది, అంతవరకు ఆ తడి బట్టలో నానుతూ కూర్చుంటారా, విప్పండి. అట్లా సోఫా మీద వేసి ఫ్యాన్ వేస్తే అవే ఆరిపోతాయి. రవి తటపటాయింపుగా చూశాడు. అబ్బా, ఏమిటండి మీ మొహమాటం, ఇన్ని నెలల నుండి ఇంత పరిచయమైన తర్వాత కూడా అంత సిగ్గుపడతారేం? అదేనైనా అయితేనా? ఇంట్లో అడుగు పెట్టగానే, జ్యోతి నా బట్టలు తడిసిపోయినాయి, చలేస్తుంది, లుంగి పట్టుకురా అంటూ కేకలు పెట్టి ఉండేదాన్ని. మీ అంత చొరవ నాకు లేదని నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా. ఆ పాపం, మీ అమాయకత్వం అంత పెద్ద నటన, అవి నాకు ఎప్పుడో తెలుసు. మీరు షర్టు మార్చుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళబోయి ఆగి, ఇదిగో నేను వచ్చేసరికి ఆ షర్టు విప్పి తల తుడుచుకుపోయారంటేనా, నేనే బలవంతంగా ఆ పనులు చేస్తా అని బెదిరించి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన జ్యోతి 10 నిమిషాల చకచక్క కాఫీ కలిపి వేడివేడిగా తెచ్చింది. జ్యోతి వచ్చేసరికి రవి లుంగి కట్టుకుని టవల్ భుజాలు నిండుగా కప్పుకొని సోఫాలో కూర్చొని అక్కడున్న పుస్తకం తిరిగేస్తున్నాడు. గుడ్, అలా చెప్పిన మాట వినాలి, చలికి గజగజలాడుతున్నట్టున్నారు, ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ అందించింది. థ్యాంక్ యూ అన్నాడు రవి. ఓస్, ఈ కాస్త కాఫీకేనా? కాఫీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటో అవి? ముఖ్యంగా నా ఫ్యాక్టరీ విషయం. మీరు మీ నాన్నగారు తలుచుకోకపోతే ఇంత త్వరగా దానికి రూపం జీవం వచ్చేవి కావు. మీరున్న జన్మలో తీర్చుకోలేమో అనిపిస్తుంది. అస్తవ్యస్తంగా అయోమయంగా ఉన్న నా భవిష్యత్తుకి ఒక ఆధారం అంటే ఏర్పడింది. ఇది మరీ బాగుంది, మధ్యలో నేనేం చేశాను? నాన్నగారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆ లోన్ శాంక్షన్ అయ్యే వరకు ఊపిరాడనివ్వలేదని ఆయన నాకంతా చెప్పారు. జ్యోతి ముఖం ఎర్రగాయింది. చాలించండి మీ స్తోత్రాలు, మీరే చెప్పారుగా మీ చొరవ తక్కువని, అందుకని మా నాన్నగారి ప్రాణ స్నేహితుడు కుమారరత్నం కదా అని నేనే చొరవ తీసుకున్నాను. జ్యోతి అంటుండగానే ఇంతలో రాజారావు గారు రాని వచ్చారు. అబ్బబ్బా, ఏం వాన, వెధవవాన, న్యూసెన్స్ అంటూ తిడుతూ లోపలికి వచ్చారు. రవి లేచి నమస్కరించాడు. ఏమోయ్, ఎంతసేపు అయింది వచ్చి, కూర్చో కూర్చో, ఏమిటి అవతారం? వానకు తడిసిపోయా డాడీ అంది జ్యోతి. ఆహా, జలుబు చేసి జ్వరం రాకుండా జాగ్రత్త పడ్డాడన్నమాట అంటూ ఆయన కూర్చున్నారు. ఏమిటో విశేషాలు, ఎంతవరకు వచ్చింది నీ ఫ్యాక్టరీ అని అడిగారు. అంతా పూర్తయిందండి, వచ్చే గురువారం తిథి నక్షత్రం చాలా బాగుందని చెప్పారు. ఆ రోజునే ఫ్యాక్టరీ ఓపెనింగ్ పెట్టుకున్నాం. ఈ ప్రయత్నానికి మీరే నాంది పలికారు. మీ సహాయం లేకపోతే ఇది నాకు సాధ్యమయ్యేది కాదు. మీరే వచ్చి ఓపెన్ చేయాలి. అవును, ఇదే మాట మీ నాన్న ఉత్తరం రాశాడు, ఈరోజే వచ్చింది అంటూ జేబులోంచి ఉత్తరం తీసి కూతురికి ఇచ్చారు. కానీ ఇలాంటివేవి నాకు అలవాట్లేవే మరి అన్నారు. అబ్బబ్బా, అలవాటు చేసుకో డాడీ, మీ స్నేహితుడు ఇంత ఇదిగా ఉత్తరం రాస్తే అంది జ్యోతి. సరే అలాగే లేవయ్యా, ఆయన వెంటనే అంగీకరించారు. రవి ఫ్రూట్ కానింగ్ ఇండస్ట్రీ అన్న బోర్డ్ దూరానికే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొత్తగా కట్టిన ఫ్యాక్టరీ ఆవరణ అంతా రంగురంగుల కాగితాలతో తోరణాలు వేలాడుతున్నాయి. గేటుకి ఎర్రగా గుడ్డ మీద తెల్లటి అక్షరాలతో సుస్వాగతం అని ఉంది. ఫ్యాక్టరీ ఆవరణ అంతా అప్పటికే వచ్చి ఉన్న ఆహుతులతో కిటకిటలాడుతుంది. రవి వేణు హడావుడిగా అటు తిరుగుతున్నారు. ఫ్యాక్టరీకి మేనేజర్గా నియమించబడిన చిదంబరం పెత్తనమంతా తనదే అన్నట్టు గడబిడ చేస్తున్నాడు. ఇంతలో ఫ్యాక్టరీ గేటు ముందు రాజారావు గారి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఆయన జ్యోతి దిగారు. వాళ్ళని చూడగానే పురుషోత్తం గారు రవి గబగబా ఎదురు వెళ్ళారు. చిదంబరం మాత్రం ఆయన చూడగానే ముఖం చిట్లించి పని ఉన్నట్టు మెల్లిగా ఓ పక్కకు జారుకున్నాడు. పురుషోత్తంగా రాజారావుని చూడగానే, ఏరా ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మరింత లేటా అంటూ దబాయించాడు. నీకు తెలియదులే ఊరుకోరా, చీఫ్ గెస్ట్లు ఎప్పుడు అట్లాగే లేట్గా రావాలి, అందరూ ఎదురు చూస్తూ ఉండాలి అంటూ ఎదురుగా దబాయించారు ఆయన.
రండి అని ఆహ్వానించాడు రవి. రాజారావు గారు రిబ్బన్ కత్తిరించారు. పురుషోత్తం గారు కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చారు. ఆయన వెంటనే పక్క తిరిగి రాజారావుని గాఢంగా కౌగిలించుకున్నారు. రాజా, నువ్వు మళ్ళీ హఠాత్తుగా కనిపించడం, మా రవికి ఇంత సాయం చేయటం చాలా సంతోషంగా ఉందిరా నాకు అన్నారు. చాలా అంటే ఎంతరా, అంతేనా ఇంత అని రాజాగా తలని పట్టుకుని తన తలకి ఢీ కొడుతూ అన్నారు ఆయన. అందరూ నవ్వారు పక్కున. రండి టీ తీసుకుందరు కానీ అన్నాడు రవి. ఇప్పుడు ఈ ఆర్భాటం ఎందుకోయ్ అన్నాడు రాజారావు. రిబ్బన్ కత్తిరించినందుకు నీకు లంచం నానా అంది జ్యోతి. ఏమిటి నాకు లంచమా, ఏం రవి నిజమేనా? లంచం ఇవ్వటం పుచ్చుకోవటం రెండు నాకు అలవాట్లేవండి అన్నాడు రవి. అందరూ టీ తీసుకుంటుండగా రవి వేణు వర్కర్స్కి స్వీట్ పంచిపెట్టసాగారు. మొత్తానికి ఆ పల్లెటూరు వదిలి వచ్చావు, ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉండి వెళ్ళు అన్నాడు రాజారావు గారు. లేదురా, వల్లావు ఈనటానికి సిద్ధంగా ఉంది. శ్రీరామనవమి ఉత్సవాలు దగ్గరకు వచ్చాయి, ప్రతి ఏడు నేను దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం అలవాటు. ఇప్పుడు కూడా నేను రాలేనురా అంటే రవి బలవంతంగా తీసుకొచ్చాడు. రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను అన్నారు ఆయన. ఆ నల్లవని తోలుకొచ్చి ఆ రామనవారిని జేబులో పెట్టుకుని రాలేకపోయావట్రా అంటూ చలవకు తీశారు రాజారావు గారు. వాళ్ళిద్దరి మాటలు విని నవ్వుతున్న జ్యోతి కాఫీ తాగటం పూర్తి కాగానే లేచి రవి వాళ్ళు తిరుగుతున్న చోటికి వచ్చింది. గబగబా ఊపిరాడినట్టుగా అటుడి తిరుగుతున్న రవిని చూస్తూ, కష్టమంతా మరి మీరే పడకండి, కాస్త నన్ను కూడా పంచుకొనివ్వండి అంది. ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను, ఇంకా కష్టపడితే రుణపడిపోతామేమోనని నా భయం అని నవ్వాడు రవి. అట్లా ఎందుకు అనుకోవాలి, క్రింద జన్మలో మీరే మాకు బాగా సాయం చేసి ఉండవచ్చుగా, మేమే మీ రుణం తీర్చుకుంటున్నామేమో. అయితే క్రింద జన్మలో కూడా మనం పరిచయస్తులమేనంటారు. ఆహా, ఆ క్రింద జన్మలో కూడానని నా విశ్వాసం అంటూ జ్యోతి అతని చేతిలో స్వీట్ పళ్ళెం అందుకొని వెళ్ళిపోయింది. చాలాసేపు అయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. కుర్చీలు బలలు సర్ది వేస్తున్నారు. పురుషోత్తం గారు, రాజారావు గారు బాతాఖానీలో పడ్డారు. వేణు, చిదంబరం కూడా అక్కడే ఉన్నారు. రవి లోపల ఏదో సర్దుతున్నాడు. జ్యోతి స్వీట్ పళ్ళెం నుంచి ఒక స్వీట్ పట్టుకుని అతని దగ్గరగా వెళ్ళింది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని చేయి వెనక్కి పెట్టుకుని, ఇవ్వండి ఒకసారి నోరు తెరవండి అంటూ తొందర చేసింది. ఎందుకు అబ్బా తెరవమంటుంటే, రవి నోరు తెరిచాడు. జ్యోతి చెప్పున స్వీట్ అతని నోటిలో కుక్కింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది. రవి తిని థ్యాంక్ యూ అనేసి వెళ్ళబోయాడు. జ్యోతి ముఖంలో ఆశాభంగం వెల్లువలో వచ్చింది. వెనక నుంచి ఇదిగో ఏమండి అంటూ పిలిచింది. రవి వెనక్కి తిరిగాడు. మీరంత హృదయం లేని వారండి, నేను మీకు స్వీట్ తినిపించాను కదా, మీరు కనీసం నేను తిన్నాను లేదా అనేనా కనుక్కున్నారా? మా నాన్న మీ నాన్నగారిని బడుద్దాయి అంటారు కానీ మీరు బడుద్దాయి ఉన్నారా? ఓ ఐఎమ్ సారీ, రవి చెప్పిన ప్లేట్లో నుంచి స్వీట్ తీసి అందించాడు. జ్యోతి ముఖం సీరియస్గా పెట్టింది. నాకేం వద్దులేండి, అడిగి విందు చేయించుకునే అలవాటు నాకేం లేదు అంటూ బొంగుమతి పెట్టింది. సారీ అన్నానుగా అతను బ్రతిమలాడుతున్నట్టు చూశాడు. ఓకే అంటున్నానుగా అతను అనుసరిస్తూ అంది జ్యోతి. రవి ఒక అడుగు వేసి దగ్గరగా వచ్చాడు. మీరు స్వీట్ తింటారా లేదా? తినను. తినరు? రవి ఒకసారి చుట్టూ చూసి చెడుక్కున్న జ్యోతిని పరదాచాటుకు చేయి పట్టిలాగి బలవంతంగా నోట్లో కుక్కాడు. సిటీలోకి వెళ్ళా ప్రసిద్ధి చెందిన కాన్వెంట్ స్కూల్ అది. ఆ రోజున స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది. ఆహ్వానితులైన పిల్లలతో వారి తల్లిదండ్రులతో హాల్ అంతా కిటకిటలాడుతుంది. ఆనాటి కార్యక్రమానికి మేయర్ గారు అధ్యక్షత వహించారు. హెడ్ మినిస్టర్ స్కూల్ నివేదిక చదివి వినిపిస్తూ ఉపన్యాసం ముగించే ముందు చివరన ఈ స్కూల్కి ధారాళంగా పెద్ద మొత్తంగా విరాళం ఇచ్చిన ప్రసిద్ధ నర్తకి మిస్ రోజీని వేణువులో కొనియాడింది. ఆహ్వానితుల మొదటి వరుసలో ముఖ్య అతిథిగా కూర్చొని ఉండి రోజీ, ఆ స్కూల్కి ఎక్స్ స్టూడెంట్ అయిన జ్యోతి ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా సరే మానుకొని వార్షికోత్సవానికి హాజరవ్వటం అలవాటు. ఈసారి కూడా నలుగురు స్నేహితులతో బిల్లబిల్లాడుతూ వచ్చింది. ఆ కూర్చునే వరుసలో రోజీ పక్కన కూర్చుంది. రోజీ విరాళం ఇచ్చిందని ప్రకటించగానే జ్యోతి మరియు స్నేహితులు బిగ్గరగా కరతాళ ధ్వనులు చేయడం ప్రారంభించారు. మిగతా అందరూ కూడా అనుసరించారు. జ్యోతి తన పక్కనే ఉన్న రోజీతో వెరీ జనరస్ ఆఫ్ యు మేడం అంటూ ప్రశంసించింది. స్కూల్ నివేదిక చదవటం పూర్తి అవగానే బహుమతి ప్రదానం ప్రారంభమైంది. ఆటల పోటీలో గెలుపొందిన చిన్న పిల్లల్లో మాటి మాటికి బేబీ ఉమ్మ పేరు ఎక్కువగా వినిపించింది. స్టేజ్ మీదకి ఎక్కువసార్లు ఆ పిల్ల పరిగెత్తు రావడం చూసి మేయర్ గారు ఉమ్మ బుగ్గ గిల్లుతూ ప్రైజ్లన్నీ నువ్వే కొట్టేసినట్టున్నావే అన్నారు. తడవ తడవకి బహుమతి గ్రహీతగా బేబీ ఉమా అని హెడ్ మిస్టర్స్ పేరు ప్రకటిస్తుంటే ఉమా పరిగెత్తుకొచ్చి తన చిన్నారి చేతులతో బహుమతులు అందుకుంటుంటే అందరు అభినందిస్తుండగా చప్పట్లు మోగిస్తుంటే రోజీ కళ్ళారా చూసుకుంటున్నట్టు కూర్చుంది. ఆనందంతో గర్వంతో ఆమె ముఖం దీప్తివంతమైంది. మునిపెన్నడు ఎరుగని చిత్రమైన శాంతితో ఆమె మనసు తేలికగా అయింది. కూర్చున్న వారిలో వెనక కుర్చీలోంచి తన పక్కన కూర్చున్న జ్యోతి స్నేహితులు ఉమని చూసి ఈ పిల్లెవరో చాలా రేచులా ఉంది అని ప్రశంసించడం వినగానే పులకించినట్టయింది రోజీకి. పిల్లల నృత్య నాటికి ప్రారంభమైంది. ఉమ సిండరెల్లాగా వేసింది. అందరూ పిల్లలు ఎంతో బాగా చేశారు. ప్రోగ్రాం ముగిసింది. ప్రోగ్రాం అవగానే ఉమ ఆంటీ అంటూ రోజీ దగ్గర పరిగెత్తుకొచ్చింది. చూడాంటీ నాకు ఎన్నొచ్చాయి అంటూ చేతులు నిండుగొన్న బహుమతుల్ని సంబరంగా చూపించింది. రోజీ ఉమని చప్పున దగ్గర లాక్కొని హృదయానికి హత్తుకుంది. వెర్రి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉమ నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఎవరండి ఈ అమ్మాయి? పక్కనే కూర్చున్న జ్యోతి కుతూహలంగా అడిగింది. మా బంధువుల అమ్మాయి అంది రోజీ. తెలివితేటలే కాదు, చితిపి దీపం పెట్టేంత అందం కూడా ఉంది. పెద్ద అయితే మీలాగే మంచి డ్యాన్స్ని చేయండి అంది. ఈ మాట వినగానే
రెప్పపాటుగా రోజు ముఖంలో అవ్యక్తమైన బాధ మెరమెరలాడింది. ఆంటీ, డాడీ రాలేదేం? ఉమ మారం చేస్తూ అడిగింది. పరుందటమ్మా, నిన్ను చూడటానికి ఊరి నుంచి రేపు వస్తానన్నారు అంటూ రోజు నచ్చ చెప్పింది. అదేం, తల్లిదండ్రి ఈ ఊళ్ళో ఉండరా అని అడిగింది జ్యోతి. రోజు ఉండరు అన్నట్టు తల తిప్పింది. ఇంతలో హెడ్ మినిస్టర్స్ అక్కడ రావడంతో రోజు ఉమనెత్తుకుని ఆవిడ వైపు వెళ్ళింది. జ్యోతి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. రోజు వెళ్ళటానికి కారు దగ్గరకు వచ్చింది. హెడ్ మినిస్టర్ స్వయంగా కారు వరకు వచ్చి సాగనంపుతూ డొనేషన్ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు చెప్పింది. కారు కదిలింది. స్కూల్ గేట్ బయట సరిగ్గా గేట్ ముందు దారికి అడ్డంగా రోడ్డు మీద వీధిన పోయి ఆటో రిక్షా ఒకటి చెడిపోయి ఆగింది. డ్రైవర్ దాన్ని బాగు చేయడానికి తంటాలు పడుతున్నాడు. అందులో కూర్చున్న ప్యాసింజర్ విసుగ్గా, ఇంకెంతసేపటికి ఇది బాగుపడేది అంటూ అందులోంచి దిగాడు. దాన్ని పక్కగా నిలబడి సిగరెట్ దమ్ములాగుతూ స్కూల్ ఆవరణలోంచి రంగురంగుల బట్టలతో వస్తున్న రకరకాల స్త్రీలని వినోదంగా చూస్తున్నాడు. ఉన్నట్టుండి అతని కాయలు పత్తికాయలు అయినాయి. స్కూల్ హెడ్ మిస్ట్రెస్ వచ్చి స్వయంగా సాగనంపగా కారులో కూర్చొని సెలవు తీసుకుంటున్న రోజుని చూసేసరికి అతనికి భూమి ఆకాశం గిరును తిరిగినట్టయింది. అతను నోరు తెరిచి చూస్తుండగానే రోజు ఎక్కిన కారు కదిలింది. దారికి అడ్డంగా ఉన్న ఆటో రిక్షాను చూసి డ్రైవర్ హార్న్ బాయ్ అనిపించాడు. ఆటో రిక్షా అతను లాభం లేదని, అది ఇప్పుడే కదలదని సూచిస్తూ చేయూపాడు. కారు రోడ్డు దిగువ నుంచి మళ్ళీ అక్కడున్న వాననీళ్లు చిందీ శేషగిరి బట్టల మీద మరకలుగా కొట్టి విలాసంగా వెళ్ళిపోయింది. ఖరీదైన కారులో మెరుపు తీగల ఒంటరిగా కూర్చుని ఉన్న సరోజను చూసేసరికి శేషగిరికి మతిపోయినంత పనైంది. రోజు ఎక్కిన కారు నెంబర్ని ఎక్కడ మర్చిపోతాను అన్నట్టు గబగబా 4-5 సార్లు వల్లె వేసుకున్నాడు. గడ్డం మాసి బట్టలు దుమ్ము కొట్టుకుని బికారులో ఉన్న శేషగిరిని సరోజు చూడలేదు. చూసినా గుర్తుపట్టగలిగేది కాదేమో. తన జీవితంలో దురదృష్టం మరోసారి పిశాచంలా వికటంగా నవ్వుతుందని తెలియని సరోజ కూతురి భవిష్యత్తు గురించి నిశ్చింతతో ఆనందంతో మనసు తేలికవగా సంతృప్తిగా వెనక్కి జారగిన పడి కూర్చుంది. గదిలో మంగమ్మ సరోజ చీరలు ఇస్త్రీ చేస్తుంది. క్షణం క్రితం ఆ గదిలో నుంచి కూనిరాగం తీస్తూ హుషారుగా వెళ్ళిన సరోజ ఉన్నట్టుండి భీతహరినిలా పరిగెత్తుకొచ్చింది. తల్లిని చీరిన లేగదూడలా చప్పున మంగమ్మను పట్టుకుంటూ, మంగమ్మ త్వరగా వాకిట్లోకి వెళ్ళు, అతనితో అతను అడిగే పేరు గల వాళ్ళు ఎవరిక్కడ లేరని చెప్పు, త్వరగా అంటూ తొందర చేసింది. సరోజ ముఖంలో భయం చూసి మంగమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరమ్మా తను అంది. ఎవరా, నా పాలిట భూతం, అతని లోపలికి మాత్రం రానివ్వకు. మంగమ్మ, నేను ఇక్కడున్నానని మాత్రం తెలియనీయకు. ఎలాగైనా సరే ఇది అతను అనుకునే ఇల్లు కాదని తెలియచెప్పి పంపేసే. అలాగేనమ్మా అంటూ మంగమ్మ బయటకొచ్చింది. ముందు హాల సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా శేషగిరి కూర్చుని ఉన్నాడు. ఎవరు కావాలి మీకు అంది మంగమ్మ కాస్త కరుగ్గానే. సరోజని పిలు. సరోజ, ఆ పేరుగల వాళ్ళెవరు లేరే ఇక్కడ? ఇది మిస్ రోజీ ఇల్లు. అదేలే శ్రీమతి సరోజ, మిస్ రోజీ అయింది. నేను ఆవిడ కావలసిన వాడిని. నువ్వు వెళ్ళి శేషగిరి వచ్చాడు రమ్మంటున్నాడని చెప్పు. బాబు, మీరెవరో కానీ షటప్, అధిక ప్రసంగం చేయకు. ఆవిడ అసలు పేరు ఊరు నాకు బాగా తెలుసు. నేను ఆమె భర్తని, వెతుక్కుంటూ వచ్చానని ఆవిడని చూడందే వెళ్ళని చెప్పు అని ఆజ్ఞాపించాడు. మంగమ్మకి ఒళ్ళు మండింది. మీరెవరైనా కానియండి, అమ్మగారు ఇంట్లో లేరు, ఇప్పుడు రారు. అబద్ధాలాడావంటే పళ్ళు రాలతాయి. సరోజ ఇంట్లోనే ఉంది, నేను చూశాను. పిలువు బయటికి, ఆవిడ రాకపోతే నేనే లోపలికి వస్తానని చెప్పు. మంగమ్మ ఇక ప్రసంగం పెంచడం ఇష్టం లేక లోపలికి వెళ్ళింది. శేషగిరి ఆతృతగా ఇల్లంతా కలిగి చూశాడు. ఆ హాల్లో ఉన్న సామాను, ఆ వైభవం చూసేసరికి అతనికి పరమానందం వేసింది. జేబులోంచి సీసా తీసి ఒక గుక్కు తాగి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. పర్వాలేదు, బాగానే సంపాదించినట్టుంది. ఏం జాతకం, తంతే బూర్లగంపలు పడ్డట్టు ఇంట్లోంచి గెంటితే వచ్చి ఇంత చక్కగా మేడలో రాణివాసం వెలగబెడుతుంది. అదృష్టవంతులు ఎప్పుడు అంతే, వాళ్ళు సుడే అంత కష్టాలే సుఖాలైపోతాయి. కాస్త కాళ్ల వెళ్ళపడి లెంపలేసుకుని మంచి చేసుకుంటే నేను సుఖంగా బ్రతకవచ్చు అనుకున్నాడు. ఇంతలో వాకిట్లో ట్యాక్సీ వచ్చాగింది. అందులో నుండి రవి దిగాడు. గబగబా లోపల వెళ్తున్న రవి హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న శేషగిరిని చూసి ఆగిపోయాడు. గడ్డం మాసిన అతని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఎవరు అన్నాడు. నేను రవి, శేషగిరిని, సరోజ భర్తని. నువ్వా? అవును నేనే. ఈ రూపంలో మీ దగ్గర రావడానికి ఎంతో సిగ్గుపడుతున్నాను, కానీ ఏం చేయను, తప్పలేదు. అయితే సరోజ నీ అండలోనే బ్రతుకుతుందన్నమాట. పోనీలే, సరోజని సమర్థురాన్ని చేశావు. రవి ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. భలే మాట అడిగావు. ఎందుకు వస్తాను? భర్త భార్య దగ్గరికి ఎందుకు వస్తాడు? భార్య ఇన్నాళ్ళు ఎక్కడిపోయిందా? భార్య ఇంట్లోని తను తగిలేసినప్పుడు ఏమైందా? భార్య క్షమించు రవి, అంతా నా కర్మ. తాగిన తిమ్మిరిలో ఏదేదో చేశాను, కానీ సరోజ మీద నాకు ప్రేమ లేదంటావా? సరోజ వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చాననుకున్నావు? అప్పటి నుంచి కళ్ళలో ఒత్తులేసుకుని గాలిస్తూనే ఉన్నాను. నా సరోజకి ఏ బాధ లేకుండా చేయి భగవంతుడా అని కనిపించిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉన్నాను. నువ్వు సరోజకి చెప్పు రవి, ఒక్కసారి ఆ దేవత కాళ్ల మీద పడి ప్రాయశ్చితం చేసుకుంటాను. రవి, నేను ఎప్పుడు శేషగిరిని కాను. సరోజ వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. మారిపోయిన నన్ను సరోజ అర్థం చేసుకునేటట్టు చేయి. మా కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో అంటూ కన్నీళ్లతో రవి చేతులు పట్టుకున్నాడు. రవి అతని చేతులు విడిపించుకుని లోపలికి వెళ్ళాడు. లోపల సరోజ దిండులో ముఖం దాచుకుని ఏడుస్తుంది. మంగమ్మ అనునయిస్తుంది. ఎందుకు సరోజ ఏడుపు అన్నాడు రవి. ఎందుక,
ఇన్నాళ్ళకి భర్త తిరిగి వచ్చినందుకు, నా మీద ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. సరోజ లేచి కూర్చుంది. రవి, నువ్వు ఆ మాటలను నిజమేనని నమ్ముతున్నావా? అతను చాలా మారినట్టున్నాడు సరోజ. ఇందా మైకుడివి, పులి పుట్టుకతో వచ్చిన చారలు మార్చుకోగలదా? నీకు తెలియదు అతని స్వభావం, నాకు బాగా తెలుసు. అతను మారినప్పుడు ఆదరించటం నీ ధర్మం సరోజ. అతను జన్మలో మారడు. అతను ఇక్కడ రావడంలో గల అర్థం ఏమిటో నాకు బాగా తెలుస్తుంది. ఈ ఇల్లు, ఈ వైభవం చూసి నేనేదో బాగా సంపాదించి ఉంటానని అది పీకు తిందామని వచ్చాడు. ఒక్కసారి ప్రయత్నించుడు, కనీసం ఉమ కోసమైనా. ఉమ కోసమే నేను జాగ్రత్త పడుతున్నాను. ఇంతలో శేషగిరి లోపలికి రానే వచ్చాడు. అప్పటికతను జేబులో ఉంచుకున్న సీస ఖాళీ చేశాడేమో. మనిషి తూలుతున్నాడు. మాట తడబడుతుంది. నేను మారాను సరోజ, నన్ను క్షమించి నీ దగ్గర ఉండని అంటూ చేతులు జోడించాడు. సరోజ చప్పున కళ్ళు తుడుచుకుంది. మారారా? రవి అదే మాట ఇప్పుడే చెప్తున్నాడు. రండి, మీరు రావటం నా అదృష్టం. నేను చాలా ఆపదలో ఉన్నాను. బహుశా దేవుడే మిమ్మల్ని నన్ను ఆదుకోవడానికి పంపారు కాబోలు అంది సరోజ నటిస్తూ. ఆపదల? నీకేం ఆపదలు? డబ్బున్న వాళ్ళకేం బాధలు? అతను ముఖం చిట్లించాడు. నాకేం బాధలున్నాయో మీకేం తెలుసు. అన్నీ సమస్యలు అయిపోయినాయి. విలాస జీవితానికి అలవాటు పడి ఒళ్ళు తెలియకుండా వచ్చినదంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. పీకల వరకు అప్పుల్లో మునిగిపోయాను. ఈ ఇల్లు సామాన్తో సహా నిన్ననే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ చేయడానికి నాకు 2 రోజులు గడువు ఇచ్చారు. రవి ఏదైనా మార్గం చూపిస్తాడేమోనని పిలిపించాను. ఇంతలో మీరే వచ్చారు. ఇక నాకు దిగులేముంది. రవి, నీ ఫ్యాక్టరీలో శేషుకేతను ఉద్యోగం చూపించు. వచ్చిన తృణమో పణమో పెట్టుకొని కలో గంజో తాగుతూ బ్రతుకుతాం. శేషగిరి ముఖంలో రంగులు మారాయి. ఏమిటి, ఇల్లు అప్పుల వల్ల స్వాధీనం చేసుకున్నారా? అవునండి, మనం కాపురం పెట్టాలంటే కుంపటితో సహా అన్నీ కొత్తగా కొనుక్కోవాల్సిందే. ఇల్లు ఒక్కటేరా నీకుంది? నువ్వు ఇంకా చాలా సంపాదించావని విన్నానే, అదంతా ఏమైంది? చెప్పాను కదండి, అంతా ఖర్చయిపోయింది. నోర్మయ్యి, ఖర్చట ఖర్చు. నేనంత వెర్రి వెంగడాయ అనుకున్నావా? నీ డబ్బంతా ఈ రవికి తినబెట్టుంటావు. వాడు తినేసి హాయిగా ఫ్యాక్టరీ కట్టుకొని నీకు జోలే ఇచ్చినట్టున్నాడు. కిరి అన్నాడు రవి కోపంగా. ఏం, ఆ మాట అబద్ధమా? నువ్వు ఫ్యాక్టరీ పెట్టలేదు. నీకు హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మొదటి నుంచి నీ మీద మోజే. ఇప్పుడేగా సరోజ నా భార్య అన్నావు, దేవత అన్నావు, రవి పళ్ళ బిగుని అడిగాడు. అవును అన్నాను. ఎందుకు? ఏమైనా కాస్త కూస్త ఉందేమోనని. భార్యట భార్య, ఎవడికి కావాలి? ఈ చెడిపోయిన భార్య, ఉన్నదంతా నువ్వు కాజేసి దాని చేతికి చిప్ప ఇచ్చి నా మెడికి అంటగట్టాలని నువ్వు చూస్తున్నావా? మీ చావు మీరు చావండి, మధ్య నాకెందుకు? అయితే నడు బయటికి. నడుస్తాను నడుస్తాను, కానీ రవి ఇది మాత్రం బాగా గుర్తుంచుకో, నా భార్య చేత బాగా డబ్బు సంపాదించి అదంతా నువ్వు కాజేసి కులుకుతూ ఉంటే చూస్తూరుకుని దద్దమ్మనని మాత్రం అనుకోకు. జాగ్రత్త, ఎప్పటికైనా నీ గోళ్ళూడగొట్టి అదంతా లాక్కోపోతే నా పేరు శేషగిరే కాదు అంటూ గుండె మీద చరుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూసావు కదా రవి అతని అసలు స్వరూపం. చీచీ, ఏం మనిషి. రవి, ఉన్నదంతా స్కూల్కి విరాళం ఇచ్చేశాను. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదంటే ఎవరు నమ్మటం లేదు. శేషు నన్ను చూశాడు, ఇక వెంటాడక మానడు. చావు ఒక్కటే నాకు శరణ్యంలే ఉంది అంటుంటగానే సరోజ కళ్ళలో గిర్రు నీళ్లు తిరిగాయి. చీచీ, ఏం మాటలేవి సరోజ. ఈ కాస్త దానికి అంత బెంబెలు పడితే ఎలా? నువ్వు మారావు నిజమే, కానీ పరిసరాలు మారలేదు. నువ్వు ఇట్లా ఉన్నంతకాలం లోకం నిన్ను రోజీగానే చూస్తుంది. నేనేం చెయ్యను? నేను చెప్తానుగా, ప్రసాద్తో మాట్లాడాను. అతను నిన్ను నర్సు ట్రైనింగ్ పంపిస్తానన్నాడు. ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత తన నర్సింగ్ హోమ్లోనే నిన్ను నర్సుగా తీసుకుంటాను అన్నాడు. ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడాల్సింది ఏమీ లేదు. ప్రసాద్ పేరు వినగానే సరోజ తుల్లిపడింది. రవి సంశయంగా చూసింది. ఇందులో నువ్వు అభిమాన పడాల్సింది ఏమీ లేదు సరోజ. ప్రసాద్ చాలా మంచివాడు, ముఖ్యంగా నా ప్రాణమిత్రుడు. ఈ పరిస్థితుల్లో నీకు నాలా చూసేవాళ్ళు అండా చాలా అవసరం. మన పరిచయం అజ్ఞాతంగానే ఉండాలంటే నువ్వు ప్రసాద్ దగ్గర ఉండటమే మంచిది. నీ ఇష్టం రవి అంది సరోజ మెల్లగా. డాక్టర్ ప్రసాద్ క్లినిక్. అందులో అడుగు పెట్టగానే చూసేవారికి మొట్టమొదట పురుషోత్తం గారి ఫోటో కనిపిస్తుంది. ఎవరైనా ఆ ఫోటో ఎవరిదని అడిగితే ప్రసాద్ నాకు చదువు చెప్పించిన దైవం అని కృతజ్ఞతగా సమాధానం చెప్పేవాడు. ప్రసాద్ ప్రాక్టీస్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా వర్ధిల్లుతుంది. ఎప్పుడు చూసినా క్షణం తీరని డాక్టర్ అయ్యాడు అతను. నలుగురిలో సమర్థుడు, మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఊళ్ళో ధనిక కుటుంబాల వారిలో ఆడపిల్లలను తల్లిదండ్రులు అతనితో పరిచయం పెంచుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ రోజున ప్రసాద్ రోగులని పరీక్ష చేస్తున్నాడు. ఇంతలో రవి లోపలికి వచ్చాడు. రోగికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ రాస్తున్న ప్రసాద్ తలెత్తి రవిని చూడగానే రారా అంటూ ఆహ్వానించాడు. గదిలో ఉన్న మరో పేషెంట్ కూడా పరీక్ష చేసి పంపేగానే ప్రసాద్ వచ్చి కూర్చుంటూ, ఏమి రవి, ఏది నువ్వు చెప్పిన అమ్మాయి ఈరోజు కూడా తీసుకురాలేదు? నర్స్ ట్రైనింగ్ అప్లికేషన్ తెప్పించి అన్నీ సిద్ధం చేశాను అన్నాడు. థ్యాంక్స్ ప్రసాద్, నీ మేలు మరవలేను. చాలించి నీ గొప్పలు. ఈ కాస్తకి నువ్వు అంత గొప్పగా భావిస్తే నన్ను దగ్గర తీసి డాక్టర్ చదివించిన మిమ్మల్ని నేనెలా భావించాలి? ఇంతకీ అమ్మాయి ఎవరు? రవి టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్దాడు. ఒకప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాం అన్నాడు సీరియస్గా. వాట్? అవును ప్రసాద్, నాన్న మీ ఇద్దరికి పెళ్లి చేసి మిమ్మల్ని భార్యాభర్తలుగా కళ్ళారా చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాడు. విధి వేరుగా ఉంది, నాన్న కోరిక ఫలించలేదు. రవి, ఏమిటి నువ్వనేది? సరోజ సంగతి కాదు కదా నువ్వు మాట్లాడేది. సరోజే ఈరోజు నేను నర్స్ ట్రైనింగ్ పంపమని నేను అర్థిస్తుంది. సరోజనే. సరోజ, ఏది, ఎక్కడుంది? బయట కూర్చొని ఉంది. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని అక్కడ కూర్చోబెట్టొచ్చాను. ఉండి పిలుస్తాను.
రవి లేచి వెళ్ళాడు. రవి సరోజని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. ప్రసాద్ మనసంతా ఎలాగో అయింది. క్షణం సేపు నోట్లోంచి మాట రాని వాడిలయ్యాడు. సరోజ కళ్ళలో అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాద్ని చూడగానే తలదించుకుంది. కూర్చో సరోజ అన్నాడు అతను కుర్చీ చూపిస్తూ. సరోజ కూర్చుంది. నువ్వేవో అడగాలన్నావుగా, అడుగు అన్నాడు రవి. సరోజ, నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్లే ముందు ఒకటి బాగా ఆలోచించుకోవాలి. ఇది చాలా సహనం కావాల్సిన వృత్తి. అసహ్యం అనే దాన్ని వదులుకోవాలి. నిస్వార్థంగా, నిష్కల్మషంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మగలిగిన వాళ్లే ఈ వృత్తిలోకి అడుగు పెట్టాలి. నీకు ఇష్టమేనా అన్నాడు. సరోజ తలదించుకునే అంగీకారంగా తల ఊపింది. ప్రసాద్ టేబుల్ సొరుగులాగి అందులోంచి అప్లికేషన్ ఫైల్ తీశాడు. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించాడు. సరోజ పెన్నందుకుని సంతకం పెట్టసాగింది. తలదించుకుని సరోజ సంతకం పెడుతుంటే తదేకంగా చూస్తున్న ప్రసాద్ ముఖంలో విషాదం ఆవరించుకోసాగింది. విధి ఎంత విచిత్రమైనది. మనుషుల్ని బొమ్మలుగా చేసుకుని ఆడుకొని వినోదంగా చూస్తుంది. లేకపోతే ఏమిటిది? తన ఇంటికి వధువుగా, తన జీవితానికి దేవతగా రావాల్సిన అమ్మాయి, తన కళలు పంచుకోవాల్సిన సరోజ. కొద్ది సంవత్సరాల క్రితం చదువుకునే రోజుల్లో రవి ఒకసారి ప్రసాద్, నాన్న సరోజ నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగినప్పుడు సంతోషించాడు. ఎన్ని ఊహించుకున్నాడు. రవి ఊరు వెళ్తూ నాన్నకు చెప్పి వెంటనే లగ్నం పెట్టించమంటాను అని వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, ఓ రోజున హఠాత్తుగా రవి రాసిన ఉత్తరంలో సరోజకి వేరేతంతో వివాహమైంది అనే పిడుగులాంటి వార్త చదివి దిమ్మెరపోయాడు. తర్వాత రవి ప్రసాదుల మధ్య సరోజ ప్రసక్తే రాలేదు. కానీ ప్రసాద్ ఈ ఆశాభంగం మనసులో దాచుకుని ధ్యాసంత చదువు మీదనే కేంద్రీకరించుకున్నాడు. రవి, ఎవరో నిర్భాగ్యురాలికి నువ్వు సాయం చేయాలని కోరితే ఇంకెవరు అనుకున్నాను. సహజంగా రవి అడిగినది క్షణాల మీద చేసే అతను ఈ ట్రైనింగ్కి పంపడం కోసం కూడా అలాగే చేశాడు. సరోజ మళ్ళీ హఠాత్తుగా ఇలా కనిపించి ఆ పాత గాయని రేపుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పిల్లా జిల్లా గల తనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ఎంత బాధపడిపోతున్నారో చిదంబరం పురుషోత్తానికి లబలబలాడుతూ చెప్తున్నాడు. చూడండి బావగారు, ఈరోజు పేపర్లో ఏముందో, పిల్లలకి పెళ్లిళ్లు చేయలేని ఓ గృహస్థు ఆత్మహత్య అంటూ చేతిలో ఉన్న పేపర్ చదివి వినిపించసాగాడు. పురుషోత్తం గారు సానుభూతిగా వింటున్నారు. నిన్న పురుషోత్తం గారు భార్య చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి రవితో పాటు చిదంబరం కూడా భావం చూసి చాలా రోజులైంది అంటూ వచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం బస్కి తిరిగి వెళ్తున్నాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దమైంది. పేపర్ దండకంలో చదువుతున్న చిదంబరం ఆపి, ఎవరు అంటూ తొంగి చూశాడు. రాజారావు గారు కారు దిగి విలాసంగా చేతికర్ర ఒప్పుకుంటూ లోపలికి వస్తున్నారు. ఆయన చూడగానే చిదంబరం ముఖం మాడిపోయింది. చప్పున కుర్చీలోంచి లేచి ఒక పక్కగా వినయంగా నిలబడ్డాడు. ఏరా, ఏం చేస్తున్నావు అంటూ వచ్చారు ఆయన. రారా, ఏముంది చేసేటందుకు, తినటం కూర్చోటం కృష్ణారామ అనుకోవటం. ఏరా, నిన్న జానకి పోయిన రోజు తప్పకుండా రాని రాస్తే ఈవేడొచ్చావేమిటి? ఆ గారెలు బూరెలు తిన్నేనరా, అది కాక ఈరోజు ఆదివారం, అందుకని వచ్చాను. ఏమయ్యా చిదంబరం, నిలబడ్డావేం, కూర్చో అన్నారు తను కూర్చుంటూ. చిత్తం అలవాటు చొప్పున అనేశాడు. ఇంకా ఏ చిత్తమయ్యా, నా దగ్గర ఉద్యోగం మానేసి అన్ని రోజులైనా నువ్వు ఇంకా ఈ చిత్తాలు మానలేదేమిటి? కూర్చో కూర్చో. చిదంబరం ముళ్ళ మీద కూర్చున్నట్టు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి రవి వచ్చాడు. రాజారావు గారిని చూడగానే నమస్కరిస్తూ, ఎంతసేపు అయిందండి వచ్చి అని పలకరించాడు. ఇప్పుడే. ఎలా సాగుతుంది నీ ఫ్యాక్టరీ? నీ దయవల్ల బాగానే ఉందిరా. అబ్బాయికి క్షణం ఊపిరాటం లేదంటే నమ్ము, తల్లిపోయిన రోజు తప్పకుండా రమ్మనమని నేను మరీ మరీ రాస్తే వచ్చాడు అన్నాడు పురుషోత్తం. నేను అడిగింది నిన్ను కాదురా బడుద్దాయ్, దబాయించారు ఆయన. రవి నవ్వాడు. మీ దయవల్ల బాగానే ఉందండి. నిన్ననే ఫారెన్ ఎక్స్పోర్ట్కి లైసెన్స్ కూడా వచ్చింది. మీరు స్వయంగా కల్పించుకోకపోతే అది ఇంత త్వరగా దొరికేది కాదు. రాజారావు గారు ఆ మాట వినగానే ఏదో గుర్తుకొచ్చినట్టుగా జేబు తడుముకుని అందులోంచి ఉత్తరం ఒకటి తీశాడు. నా మాట విని నువ్వు సాధ్యమైన తొందరలో సింగపూర్ వెళ్ళు. అక్కడ షా అని నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతనికి డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. అతనికి నీ గురించి రాశాను. నిన్ననే ఈ జవాబు వచ్చింది. నిన్ను పంపమని రాశాడు. అతని మార్కెటింగ్ బిజినెస్లో మంచి ఎక్స్పర్ట్ అంటూ ఉత్తరం అందించాడు. రవి ఆతృతగా ఉత్తరం చదువుకున్నాడు. అతని ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అదిగో ఆ సార్ అన్న పదమే వద్దు అన్నాను అన్నారాయన. సారీ, థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు రవి. నాయన, వంట అయిందేమో కనుక్కో, 12 గంటలు కావస్తుంది అన్నారు పురుషోత్తం గారు. అలాగే నాన్న, మీరు మాట్లాడుతూ కూర్చోండి, నేను ఇప్పుడే ఆ ఏర్పాటు చేస్తాను అంటూ రవి లోపలికి వెళ్ళాడు. ఒరే పురుషోత్తం, ఇవి ఎక్క రోజే కాదురా, ఎప్పుడు నువ్వు మా ఇంట్లోనే నేను మీ ఇంట్లోనే కలిసి భోజనం చేసే ఏర్పాటు చూడు అన్నారు. నాకు ఇష్టమే, ఏం చేద్దాం, ఇద్దరం కలిసి ఒకే వంట మనిషి పెట్టుకుందామా? అరే బడుద్దాయి, నేను అంతకంటే మంచి మార్గమే ఆలోచించాను. ఏమిటది, చెప్పమంటావా? చెప్పు. ఆయన చెప్పబోయి ఆగి సందేహంగా చూశారు. తీరా నేను చెప్పిన తర్వాత నువ్వు కాదనవుగా. ఏమిటి, నువ్వు చెప్పిన మాట నేను కాదనడమా? అన్ని గుండె నాకున్నాయట్రా. అది అలాను. ఇదిగో అబ్బాయి పురుషోత్తం, నేను ముక్కుసూటిగాపోయే మనిషిని. మిలిటరీ వాడిని నీకు తెలుసుగా, పాతకాల పద్ధతులు నాకు నచ్చవు. మధ్యవర్తుల మీద నాకేమాత్రం నమ్మకం లేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో నేనే పెళ్లిలో పేరయ్యా అనుకో, అందుకే సూటిగా అడిగేస్తున్నాను. మా జ్యోతిని మీ రవికి చేసుకుంటావా లేదా? చిదంబరం వదిలిపడ్డట్టు చూశాడు. పురుషోత్తం ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, ఒరేయ్ ఒరేయ్ అన్నారు. ఒక్క మాట తెగేసి చెప్పు, చేసుకుంటావా లేదా? అవును కాదు జవాబు ఒకటే మాట. ఆయన చూపుడు వెళ్ళి చూపించారు.
పురుషోత్తంగా బాణం లేచి రాజారావు గారు కూర్చున్న బల్ల మీదకి వచ్చి కూర్చొని స్నేహితుని గట్టిగా కౌగిలించుకున్నారు. ఒరేయ్, తుపాకీ గుండెల ఏమిట్రా ఈ ప్రశ్న? నా పద్ధతి అంతే, జవాబు చెప్పు. నేనేమంటాను? నువ్వు ఊహించరా? కష్టపడి కొడుకుని చదివించుకున్నాను, కట్నం కావాలంటావు, అంతేగా. మరి మా అబ్బాయికి మేమకి తగదుపోరా అంటావా? నా జన్మలో ఇంత సంతోషకమైన వార్త ఎప్పుడు వినలేదు, వినబోను కూడా అంటాను. నిజమేనా? ముమ్మాటికి. అంతేకాదు, ఇంత మంచి స్నేహితుడు నాకు తప్ప ఇంకెవరికి ఉండడని గర్వపడుతున్నానని కూడా అంటాను. పురుషోత్తం గారు స్నేహితుడు తలకింద తన నుదురువేసి ఢీకొట్టారు. ముఖం పాలిపోయినట్టు అవగా చిదంబరం చప్పున కుర్చీలోంచి లేచి మూలనున్న గొడుగు తీసుకుని ఉత్తరీయం పైన వేసుకుంటూ, నేను వస్తాను బావా అన్నాడు. అదేమిటయ్యా, భోజనం చేసి వెళ్ళు. పనుంది, వస్తాను, బస్కి టైం అయింది అనేసి మరో మాట వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. పురుషోత్తం గారు బల్ల మీద నుంచి లేస్తూ, ఉండరా, ఇప్పుడే అబ్బాయి చెప్పి వస్తానంటూ గబగబా లోపలికి వచ్చారు. రవి లోపల గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూస్తే ముందు గదిలోకి రాబోయి ఈ మాటలు విని సందేహంగా ఆగిపోయినట్టుగా ఉన్నాడు. పురుషోత్తం గారు కొడుకుని చూడగానే ఆనందంగా, రవి, రాజా ఏమంటున్నాడో విన్నావా అన్నారు. అంతా విన్నాను నాన్న, మీరిలా రండి. రవి తండ్రి చేయి పట్టుకుని కాస్త పక్కకు తీసుకెళ్లాడు. నాన్న, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనేది, నేను ఈ మాట అంటున్నానని ఆయనకు చెప్పండి అన్నారు. నీకని మతిపోయిందా? తండ్రి తెల్లబోయాడు. లేదు నాన్న, ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. ఒక 2 సంవత్సరాలు మనం అందులో వచ్చిన ప్రతి పైసా దాన్ని అభివృద్ధి చేయడానికే ఖర్చు చేయాలి. మనం ఆర్థికంగా చాలా నలుగుడు తినే పరిస్థితుల్లో మరొక వ్యక్తి వచ్చి మనతో ఇబ్బంది పడ్డం నాకేమాత్రం ఇష్టం లేదు. ఫ్యాక్టరీ ఒడిదుడుకులు లేకుండా బాగా సాగేటంత వరకు పెళ్లి ప్రసక్తి వద్దంటున్నానని ఆయనకు చెప్పండి. కొడుకు నిశ్చలంగా చెప్తున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారి ముఖంలో ఆనందం ఇట్టే ఎగిరిపోయింది. రవి, వాడెంతో ఆశతో వచ్చాడ్రా, కాదంటే బాధపడతాడేమో. అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలు నాన్న. జ్యోతి నాకు ఇవ్వాలని ఆయనకి ఉంటే 1-2 సంవత్సరాలు ఆగటం పెద్ద కష్టమేమీ కాదు. ఏమోరా, ఆ మాట ఏదో నువ్వే చెప్పు, నా వల్ల కాదు. నేను చెప్తే ఆయన మరొకలు అనుకోవచ్చు, మీరు చెప్తేనే బాగుంటుంది. మీరు చెప్పలేనంటే నేనే చెప్తాను. నిజమే, వాడు నన్నే అడిగాడు, నేనే చెప్పాలి, నేనే చెప్తాను. రక్త విహీనమైన ముఖంతో ఆయన మెల్లగా రాజారావు గారు ఉన్న గదిలోకి వెళ్ళారు. చిదంబరం ఇంటికి తిరిగి వచ్చి ఉసురుమంటూ భుజం మీద ఉత్తరేయం తీసి వంకే తగిలించాడు. రాజారావు స్వయంగా వచ్చి పురుషోత్తాన్ని రవికి జ్యోతికి చేసుకుని అడగడం విన్నప్పటి నుంచి ఆయనకి ఒంటి మీద చీమలు జరులు పాకినట్టుగా ఉంది. తన కళ్ళ ముందు వాళ్ళు మారిపోతున్నారు, స్థితి ఎదిగిపోతుంది. జ్యోతి ఆగర్భ శ్రీమంతురాలు, రాజారావు గారికి ఒక్కగానొక్క బిడ్డ. ఇక ఆస్తిపాస్తులని రవికే దక్కుతాయి. ఇటు రాజారావు గారి ప్రాపకం పుణ్యమా అని ఫ్యాక్టరీ కూడా బాగానే సాగుతుంది. రవి ఊళ్ళో ఇల్లు తీసుకుని కాపురం పెట్టడంతో వేణు చిదంబరం ఇంట్లోంచి మక్క మార్చేశాడు. ఏదో విధంగా రాధ అంటే వేణు పడిచెచ్చేలా చేయాలని చిదంబరం వేసిన ఎత్తు మధ్యలోనే తేలిపోయింది. వేణుని ఎట్లా గుప్పెట్లో లాగి రాధతో ముడివేయాలన్నదే చిదంబరానికి సమస్య అయిపోయింది. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ రోజుల్లో ఎన్ని తిప్పలు! పెళ్లిళ్ళు చేయాలంటే ప్రారంభిదకు వచ్చినంత పనవుతుంది. ప్రసవ వేదన పడేటప్పుడు తల్లి ఎంత మరణయాత గురి అవుతుందో, వాళ్ళు పెరిగి పెద్దైన తర్వాత తగిన సంబంధం చూసి పెళ్లి చేసేసరికి తండ్రి తలప్రాణం తోకుకొస్తుంది. ఏ కాస్త పని తలపెట్టినా ఈ రోజులో డబ్బు నీళ్లలా అయిపోతుంది. వేణు గనక రాధం చేసుకుంటే తనకి కాని కట్నం ఇవ్వాల్సిన బాధ తప్పుతుంది. రాజారావు డబ్బు గలవాడు కాబట్టి మా అమ్మాయిని చేసుకునే ధైర్యంగా అడిగాడు, తనే తాహత అడగగలడు? తెలివితేటలుంటే వేణుకి రాధంటే పడిచచ్చేలా చేసి పురుషోత్తం గారే స్వయంగా వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోండి అని ఆయన నోటితోనే అనిపించాలి. భూషణం దగ్గర కుర్చీలో తల మీద చేయి పెట్టుకుని ఉసూరుమంటూ కూర్చున్న చిదంబరం దగ్గరికి రాధ వచ్చింది. తండ్రిని చూడగానే, అదే ఉన్నానా, అలా కూర్చున్నావేం, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది. ఇప్పుడే వచ్చాను. ఊళ్ళో మామయ్య వాళ్ళు బాగున్నారా? వాళ్ళకేం, నిక్షేపంలా ఉన్నారు. రాజారావు గారు వచ్చారు, వాళ్ళ జ్యోతిని రవికి చేసుకోమని అడుగుతున్నారు. ఈ మాట వినగానే రాధ ముఖం వికసించింది. నిజంగా, జ్యోతి నాకు బాగా తెలుసుగా, డబ్బున్నా అసలు గర్వం లేదు. రవి జ్యోతి ఈడు జోడు బాగుంటారు కదూ, ఊరి వాళ్ళని చూసి సంతోషిస్తే మనకేమొస్తుందిలేమ్మా. అదేమి నాన్న అలా అంటావు, మొదటి నుంచి డబ్బున్న వాళ్ళకి అసలు గర్వం ఉండదమ్మా, మధ్యలో వచ్చిన వాళ్ళకే కళ్ళు మీదికి వస్తాయి. ఈ రాజారావుతో వియ్యమందని మీ మామయ్య రవి ఇక మనల్ని వాకిట్లోకి రానిస్తారేం చూడు. చాచా, మామయ్య బావాలంటి వాళ్ళు కానే కాదు. మనమంటే అభిమానం లేకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నప్పుడు రవిబాబు వచ్చి నువ్వు మేనేజర్గా ఉండాలని ఎందుకు బలవంతం చేస్తాడు? అయ్యో పిచ్చి తల్లి, ఊరికే మన మీద ప్రేమతో ఇచ్చారనుకుంటున్నావా? చాకరీ చేయించుకుంటున్నారు, జీతం పారిస్తున్నారు, నువ్వు ఒక వెర్రిబాగులు దానివి. ప్రపంచం పోకడా, నీకేం తెలుసు? డబ్బు పాపించదని ఊరికే అన్నారా? చూస్తుండు, ఆ వేణు కూడా ఇట్లాగే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి ముడేస్తారు. వాళ్ళ ఎత్తులు నీకేం తెలుసమ్మా. వేణుబావక, రాధ ముఖం చిన్నపోయింది. అవును, వేణుబావకే. మన ఇంట్లో ఉన్న 2 నెలలు అంత అపేక్షగా ఉన్నాడా? ఇప్పుడు చూసావా, రవి ఇక్కడ కాపురం పెట్టగానే అన్నగారి దగ్గర చేరి మళ్ళీ మన ముఖం చూశాడేమో. ఇంత క్రితమే బావ వచ్చి వెళ్ళాడు నాన్న, తలదించుకుని అంది రాధ. ఈ మాట వినగానే చిదంబరం ముఖం చాటంతయింది. ఏదో ఆశ కళ్ళల్లో తళుక్కుమంది, కానీ అది పైకి కనపరచలేదు. వచ్చాడా? పెళ్లి సంబంధం సంగతి ఏమైనా చెప్పాడా? అదేం చెప్పలేదు. అదిగో చూసావా, చెప్పరమ్మా వాళ్ళు
ఏదైనా డబ్బున్న అమ్మాయి తగిలితే గుట్టు చప్పుడు కాకుండా ముడేసుకుంటారు. ఇదిగో రాధా, ఇక నాంచి లాభం లేదు. నీకు తల్లి అయినా తండ్రి అయినా నేనే. మీ అమ్మ లేదు కాబట్టి ఈ మాట నేనే అడగాల్సి వస్తుంది. వేణుబాబు అంటే నీకు ఇష్టం ఉందా లేదా? రాధ మాట్లాడలేదు. చెప్పమ్మా, ఇది సిగ్గుపడేందుకు సమయం కాదు. రాధ మెల్లిగా ఇష్టమే అన్నట్టు తల ఊపింది. అయితే నీ కన్న తండ్రిగా నీ క్షేమం కొర చెప్తున్నాను. వేణుని చేయిజారిపోనివ్వకు. వేణు బుద్ధిమంతుడు. ముఖ్యంగా నువ్వన్నా నేనన్నా మన మాట వినే గురి ఉంది. మంచివాడు కూడా. ఇది వరకు రోజులంటే వేరు. మా ముత్తాతల కాలంలో అందరికీ ఎంత తిన్నా తరగని ఆస్తులుండేవి కాబట్టి పనిగట్టుకుని వెళ్ళి వెతికి పిల్లలకి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయగలరమ్మా? పిల్లలకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చేసరికి కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. అందుకని ఈ రోజుల్లో పిల్లలే చొరవ చేయాలి. కాస్త జోడైన మగపిల్లవాడు కనిపిస్తే ఏదో విధంగా అతనితో బ్రతుకు ముడిపెట్టుకుని తెలివితేటలు నేర్చుకోవాలి. నన్నేం చేయమంటావు నాన్న? వేణు మేదకుడు. నువ్వంటే అతనికి ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని పెళ్ళి అనే పీటముడిగా నువ్వు మార్చేయాలి. నేనా? నేనేం చేయగలను? నేను చెప్తానుగా, నువ్వు బుద్ధిమంతురాలిగా అక్షరాలు ఆచరించు. నీకు బావ మొగుడుగా దొరుకుతాడు. నాకు నా బిడ్డ భవిష్యత్తు నిక్షేపంగా ఉంది అన్న ధైర్యము చిక్కుతుంది. కానీ మనం ఇలా ప్లాన్ వేశామని మామయ్యకి బావకి తెలిస్తే నీ మొహం. వాళ్ళకి తెలియనిస్తామేమిటి మనం? చిదంబరం కూతురిని దగ్గరగా రమ్మనమని మంత్రోపదేశం చేస్తున్నట్టు రహస్యంగా చెప్పాడు. రాధ భయంగా చూసింది. కానీ నీకేం భయం లేదు. నువ్వు కాస్త నిగ్రహంగా ఉంటే చాలు. అంత దానంతట అదే జరిగేలా నేను చూస్తాను. జాగ్రత్తగా మెలగాలి. ఇది పెళ్లికి ప్రయత్నం మాత్రమే అన్నమాట. కలలో కూడా మర్చిపోకూడదు, తెలిసిందా? అంటూ హెచ్చరించాడు. రాధ సరే అన్నట్టు తల ఊపింది. పురుషోత్తం గారు బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ చెప్పులేసుకుని చిన్న కొడుకున గదిలోకి వచ్చారు. అక్కడ వేణు దర్జాగా రెండు కాళ్ళు బారచాపి టీపా మీద పెట్టి పుస్తకం ఒళ్ళో పెట్టుకుని చదువుతున్నాడు. ఎదురుగా ట్రాన్సిస్టర్ మోగుతుంది. ఇది చూడగానే ఆయనకు ఒళ్ళు మండింది. ఒరేయ్, ఆ పుస్తకాన్ని చదువు, లేకపోతే ఆ రేడియో అయినా విను. అంతేకాని రెండు మాత్రం చేయకు. అది ఇది రెండు వంటపట్టు అంటూ మందలించాడు. ఆయన ఆశించినట్టుగా వేణు వెంటనే ట్రాన్సిస్టర్ మూసేయలేదు. పుస్తకం చప్పున మూసి ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెద్ద చేసి శ్రద్ధగా ముందుకు వంగి మరీ వినసాగాడు. పురుషోత్తం గారికి చిరాకు రెట్టింపైంది. ఒరేయ్, వివిధ భారతిలో పాటలు వింటే పరీక్షలో మార్కులు రావురా. నీ పరీక్షకు ఫీజు కట్టి కట్టి ప్రాణం విసిగెత్తిపోతుంది. ఈసారైనా పాస్ ఏడుస్తామన్న నమ్మకం నాకేం లేదు. చెప్పేశారుగా శుభమా అంటూ జ్యోతిష్యం. ఇక నేను చదవటం దేనికి? వేణు ముఖం ముడిచాడు. అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకోరా. వాడు చూడు, ఆ ఫ్యాక్టరీ కోసం రాత్రి బౌళ్ళు నిద్రాహారా లేకుండా ఎలా కష్టపడుతున్నాడు. చెట్టులా ఎదిగావే తప్ప కాస్త అన్నయ్యకి సాయం చేద్దామనే బుద్ధే లేదు నీకు. చదువు మాన్పించేయండి. ఫ్యాక్టరీ పనులు నేను కూడా చూస్తానని చెప్పానుగా. ఏడిసావు, ఇంకా బాగా తిని ఊరి మీద పడి తిరగవచ్చునని. నిన్న అలా మునుసుగ్గా దగ్గరికి వెళ్తున్నాను, కానీ తలుపులేసుకో. అన్నయ్య ఎక్కడో లోపల ఉన్నట్టున్నాడు. నిన్నటి వెళ్ళగానే నువ్వెటైనా తోక జాడించకు. నా మీద అంత నమ్మకం లేనప్పుడు ఆ జాగ్రత్త ఏదో మీ పెద్ద కొడుకు చెప్పుకుంటే మంచిది. నోర్మి, చదువు సందే లేకపోతే మానే. పెద్దవాళ్ళతో కాస్త మర్యాదగా మాట్లాడడం అయినా నేర్చుకోరాదు? చిన్నవాళ్ళని అభిమానించడం మీరు కూడా అలవాటు చేసుకోవాలి. అసలు నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఈ జన్మలో నీకు జ్ఞానం అనేది రాదనుకుంటా అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఈ మాట నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటున్నాను. వేణు తండ్రి వెళ్ళిపోగానే పుస్తకాల మధ్య దాచిన డిటెక్టివ్ నవల తీశాడు. పురుషోత్తం గారు ముందు గదిలోకి వచ్చేసరికి బయట కారు ఆగింది. అందులో నుంచి జ్యోతి, రాధ ఇద్దరు దిగి చకచకా మెట్లెక్కొచ్చారు. శుభం, కళకళలాడుతూ ముద్దబంతి పువ్వుల్లో ఇద్దరు ఆడపిల్లలు నాకు ఎదురొచ్చారు. రండమ్మా రండి అన్నారు ఆయన నవ్వుతూ. అంకుల్, ఏమిటి ఈ మధ్య మీరు బొత్తిగా ఉత్తరాలు రాయటం మానేశారు మాకు? జ్యోతి ఫిర్యాదుగా అంది. నేనా? అబ్బే ఏం లేదమ్మా, ఒంట్లో సరిగా ఉండటం లేదు. రాద్దామని అనుకుంటూనే ఉన్నాను, అశ్రద్ధ అయిపోయింది. మీ నాన్న సంగతి ఏంటి? బొత్తిగా నల్లపూస అయిపోయాడు? ఎన్ని నెలలైంది కనిపించి? నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు. ఇదిగో అంకుల్ అంటూ జ్యోతి చేతిలో ఉన్న అందమైన శుభలేఖ అందించింది. ఎవరిదమ్మా పెళ్ళి అంటే ఆయన తెరవబోయాడు. నాదే అంకుల్, అనుకోకుండా సెటిల్ అయిపోయింది. నాన్నగారి ఫ్రెండ్ కొడుకు అతను ఫారెన్లో పనిచేస్తూ క్రిందటి వారం సెలవు మీద వచ్చాడు. నాన్నగారికి అతను బాగా నచ్చాడు. వచ్చే గురువారమే పెళ్ళి. ఎక్కువ వ్యవధి లేకపోవడంతో అంతా హడావుడిగా అయిపోయింది. పరుగులు ఉరుకులుగా ఉంది. నాన్నగారు తను స్వయంగా రానందుకు ఏమి అనుకోకుండా మిమ్మల్ని తప్పనిసరిగా పెళ్లికి రమ్మనమని మరీ మరీ చెప్పాడు. జ్యోతి ఎంతో ఉత్సాహంగా గబగబా చెప్తున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారు మాన్పడిపోయినట్టు నిలబడిపోయాడు. అలాగా, మీ నాన్న మాట మాత్రం మాకు ఉత్తరం రాయలేదే. ఆయన ముఖంలో తీవ్రమైన ఆశాభంగం, విచారం ఆవరించుకున్నాయి. అంతలోని తనంతను సర్దుకుంటూ, అవునులేమ్మా, వాడదేం పొరపాట్లేదు. అలా చెప్పించుకునే అర్హత అదృష్టం చేతులారా మేమే పోగొట్టుకున్నాం. అదేమిటంకుల్? జ్యోతి అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూసింది. ఏం లేదమ్మా, ఏం లేదు. ఆయన చప్పున చేతిలో ఉన్న కవర్ తెరవకుండానే జ్యోతి చేతిలో పెట్టేస్తూ, రవి లోపలున్నాడు, వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి శుభవార్త వినిపించు. నేను ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. కోపం తొంగి చూస్తున్న కంఠంతోని గబగబా వెళ్ళిపోయారు. జ్యోతి కంఠం వినగానే అక్కడికి వచ్చిన వేణు తండ్రి వెళ్ళిపోగానే, హాయ్ జ్యోతి, హార్టి కంగ్రాచులేషన్స్ అంటూ అభినందించాడు. థ్యాంక్ యూ. మీ అన్నయ్య ఎక్కడ? అడుగో, లోపల ఉన్నాడు. వారానికి 5 రోజులు నేను సిటీలో, 2 రోజులు ఈ పల్లెటూరులో పిల్లి పిల్లిలా తిరుగుతూ ఉంటాం. అన్నయ్యకి 24 గంటలు ఆ ఫ్యాక్టరీ గొడవే, 2 ధ్యాస లేదు,
పొద్దుట భోజనం చేసి ఆ జమా ఖర్చులు పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. ఇంతవరకు లేవనే లేదు. అబ్బా, కుర్చీ కంటుకుపోయినట్టు అట్లా ఎలా కూర్చుంటారో. కాసేపు కూర్చుంటే నా నడుము నొప్పి పుట్టి కాళ్ళు తిమ్మల్లెక్కిపోతాయి అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. జ్యోతి రవి గదిలోకి వెళ్ళింది. జ్యోతి వెనకే జడ ఒప్పుకుంటూ వెళ్తున్న రాధని వేణు చీర కొంగు పట్టేపాడు. జ్యోతి వెళ్ళిపోయింది. రాధ చివ్వును వెనక్కి తిరిగింది. ఛీ, ఇదేం పని కొంగులాక్కుంటూ అని కళ్ళెర్ర చేసింది. రాధ, ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇదే ధ్యాస. పుస్తకం తెరిస్తే నువ్వు, మూసి గోడగేసి చూస్తే అక్కడ క్యాలెండర్లు నవ్వుతూ నువ్వు, ఎటు చూసినా జడ ఒప్పుకుంటూ కళ్ళెదుటి ప్రత్యక్షమైన నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. చాలే నీ కబుర్లు, అందుకే కాబోలు. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రోజు కనిపిస్తాను రాధ అంటూ చేతులు చేయి వేసి ఒట్టు వేసి వారం రోజులకు ఒకసారి కూడా కంటి కనిపించకుండా పోతున్నావు. నన్నేం చేయమంటావు చెప్పు. మా అన్నయ్య హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టి ఉండటానికి ఇల్లు తీసుకోవడంతో నా కర్మ కాలింది. మీ ఇంట్లో ఎంత హాయిగా ఉన్నాను, అడవిలో పక్షుల నాకెంత స్వాతంత్రం ఉండేది. ఈ ఇల్లో జైలు, మా నాన్న ఒక గుర్ఖ, ఎంతసేపు చదువుకోరా చదువుకోరా అంటూ ఒకటే నస. ఆ చదువుకోవటానికి ఒక వేళాపాళ మనసుకు మూడ్ అనేది ఉంటుందని ఆయనకు తెలియదు. రేడియో పెడితే చాలు, తీసే తీసే అంటూ ఒకటే సతాయింపు. వివిధ భారతిలో పాటలు వినకుండా ఇప్పటి వాళ్ళ ప్రాణం నిల్వవు అని చెప్పినా ఆయనకు అర్థం కాదు. మరి బాగా చదువుకుంటున్నావా? ఆ గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేం అన్న సంగతి అని తెలియదు. ఇంత కమ్మగా కబుర్లు చెప్పేన్ని రోజులైంది బావా. నువ్వు ఇప్పుడు చెప్పావే, నాకు కూడా అంతే. ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకొస్తావు. మా ఇంటికి రా బావా అని రాధ గారాలిపోయింది. మీ ఇంటికి వచ్చి మాత్రం ఏం లాభం? మీ చిట్టి పోలీస్ జవాన్ల మనల్ని వదలదు కదా. అయితే నేను ఉపాయం చెప్పనా? అదే కదా నేను ముత్తుకునేది. నా నోటితో చెప్పడానికి సిగ్గేస్తుంది బాబు. ఇదిగో కాగితం మీద రాసి తెచ్చాను. నీతో అసలు ఇంత మాత్రం మాట్లాడడానికి వీలవుతుందని నేను అనుకోలేదు. ఈ ఉత్తరం చూసి నవ్వుకోనంటే ఇస్తాను. నవ్వుకోనిలే. ఏది? రాధ బ్యాగ్లోంచి తీసిన ఉత్తరం వేణు తటాలను లాక్కున్నాడు. అది గబాబా చదువుకునే అతని ముఖం చాటంతైంది. అమ్మ దొంగ అంటూ చేపట్టి గుంజాడు. జ్యోతి రవి గదిలోకి వచ్చేసరికి అతను దీక్షగా సర్వ మర్చిపోయినట్టుగా టేబుల్ దగ్గర కూర్చొని ఫైల్స్ మాటిమాటికి చెక్ చేస్తూ పక్కనున్న కాగితం మీద రాసుకుంటున్నాడు. ఒక్క నిమిషం అతను అలాగే చూస్తూ నిలబడిన జ్యోతి తర్వాత తలుపు మీద మెల్లగా వేళ్లతో కొడుతూ నమస్తే అంది. చిరాగ్గా అంకెల్ని గబగబా కొడుతున్న రవి చివ్వును తలతిప్పి చూశాడు. ఎదురుగా గుమ్మంలో తెల్లటి బట్టలతో అప్పుడే విచ్చిన గులాబీలా వికసించిన ముఖంతో జ్యోతి నిలబడి ఉంది. రవి కళ్ల ముందు నుంచి అంకెలు, కూడికలు, పుస్తకాలు, ఫైల్స్ అన్నీ ఒక్క క్షణం మాయమైనాయి. జ్యోతి మీద నుంచి దృష్టి మరల్చుకోలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్క నిమిషం, లోపల ఆడకు అనుమతిస్తారా? ఇంగ్లీష్లంత అనుకుగా అడిగింది జ్యోతి. రవి ఒక కంగలో లేచి వెళ్ళి జ్యోతి నుండి చేతిలో చుట్టేసి ఎత్తుకుని లోపల లాక్కురావాలి అనిపించింది. ఎలాగో నిగ్రహించుకొని పెన్ మూసి టేబుల్ మీద పెట్టేసి కుర్చీలో వెనక్కి అనుకుంటూ, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి, రారా అన్నాడు. జ్యోతి లోపలికి వచ్చింది. మేము మీకు పరాయి వాళ్ళమని తెలిసినప్పటి నుంచి. నిజంగా? అదెప్పుడు తెలిసిందట అన్నాడు నవ్వుతూ. ఒక శుభముహూర్తాన నాన్నగారికి మీరు తెలియచెప్పినప్పటి నుంచి. అయితే నా మీద కోపం పోదన్నమాట. కోపం ఎందుకులేండి, పేదవాడి కోపం పెదవికి చేయటు అన్నారు. నువ్వు పేదవానివా? మై గాడ్! రవి పగాలను నవ్వాడు. ఫైల్స్ అని చకచక సర్దేసి పక్కన పెడుతూ, జ్యోతి రేపు రాగానే నేను నిన్ను కలుద్దామని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకో? నిన్ను ఎక్కడికైనా లాక్కెళ్ళి నా మనసులో మాట విశదంగా చెప్దామని. ఆపని ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? నిజం చెప్తున్నాను, ఈ ఫ్యాక్టరీల పనులతో నా క్షణం తీరటం లేదు. వచ్చే వారమే కాస్త ఊపిరి తీసుకునేందుకు వీలవుతుంది. మీకు తీరిక చిక్కేటప్పుడే నాకు తీరిక ఉండొద్దు మరి. అంటే నాకు ఇప్పుడు మీ మాటలు వినేటంత తీరుబడి లేదు. ఇదిగో ఇది చూస్తే కారణం మీకే తెలుస్తుంది అంటూ జ్యోతి చేతిలో శుభలేఖ అతని ముందు పెట్టింది. శుభలేఖ? ఎవరిది పెళ్ళి? అతను కుతూహలంగా చేతిలో తీసుకున్నాడు. ఇంకెవరిదో అయితే స్వయంగా వచ్చివ్వాల్సిన పని నాకేమిటి, పెళ్ళి నాదే. నాన్నగారు ఫోన్ చేసి చెప్తానంటే నేనే వద్దన్నాను, స్వయంగా ఇవ్వటం మర్యాదని వచ్చాను. రవి దిగ్భ్రాంతి చెందినట్టు చూడసాగాడు. శుభలేఖ తెరవబోతున్న అతను షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. జ్యోతి తలదించుకొని తగ్గు స్వరంతో అంది, పెళ్ళి వచ్చే ఆదివారం, మీరు తప్పక రావాలి, వస్తే నేను చాలా సంతోషిస్తాను. రవి ముఖం ఉద్వేగం, ఆగ్రహం, ఆశాభంగం లాంటి రకరకాల భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. కుర్చీలోంచి చటుకున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అతని మనసు పాతాళ్ళను కృంగిపోతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. జ్యోతి మెల్లని స్వరానంది, కనీసం కంగ్రాచులేషన్స్ అయినా చెప్పరా మీరు. రవి చివ్వును వెనక్కి తిరిగాడు. ఇక ఆగ్రహం ఆపుకోవటం అతని వశం కాలేదు. వెళ్ళినంత వేగంగా మళ్ళీ టేబుల్ దగ్గర తిరిగి వచ్చాడు. జ్యోతి, ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావా? నాన్నగారికి అతను నచ్చాడు, నేను అడిగేది నీ సంగతి. జ్యోతి మౌనంగా అతని ఆవేశాన్ని మరింత రెచ్చగొట్టింది. మాట్లాడవేం? ఏం మాట్లాడను, నాకు నచ్చినవాడు నల్లరాయిలా ఊరుకుంటే నేనేం చేయను? నాన్నగారు నా పెళ్ళికి తొందరపడుతున్నారు. ఆయన ఒకగానొక బిడ్డని ఆయన బాధపెట్టలేకపోతున్నాను. నా సంతోషం కంటే ఆయన నిశ్చిందే నాకు ముఖ్యం అనిపించింది. కనీసం ఈ పెళ్లి నిశ్చయమయ్యే ముందైనా ఒక్కసారి నాకు చెప్పాలని నీకు తోచలేదా? నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నీ మనసులో నాకు తప్ప ఎవరికి స్థానం ఉండదని, ఒక్క సంవత్సరం ఆగటం నీకేం కష్టం కాదని నా అభిమానం అర్థం చేసుకుని మీ నాన్న నచ్చ చెప్పగలవని ఆశించాను. నన్ను క్షమించండి. జ్యోతి ముఖంలో బాధ కనిపించింది. ఇంతకీ ఎవరు తను? ఈ కాస్తలు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?
నాన్నగారికి ఒక ఫ్రెండ్ కొడుకు ఫారిన్లో ఉంటున్నాడు. చదువు, హోదా అన్నీ ఉన్నాయి. కవర్ తెరిచి చూడండి, అతని అంతస్తు మీకే తెలుస్తుంది. ఐసీ రవి కవర్ తీసుకున్నాడు. నేను వస్తాను, ఇంకా చాలామంది ఇళ్ళకి వెళ్ళాలి. జ్యోతి చెప్పున కుర్చీలోంచి లేచింది. మనసులో నుంచి ఉప్పెన్లా వస్తున్న ఉద్వేగం నంచుకోవటానికి అన్నట్టుగా నోటి మీద చేయి వేసి నొక్కుంది. పైన ఎంతో అందమైన రంగులతో సన్నాయి వాయిద్యం మంగళసూత్రాల బొమ్మతో అందంగా ఉన్న కవర్లోంచి అతను విసురుగా శుభలేఖ బయటికి లాగాడు. వెంటనే అతడు చకితుడైనాడు. కవర్ లోపల తెల్ల కాగితం మాత్రమే ఉంది. దాని మీద అందమైన అక్షరాలతో జ్యోతి స్వదస్తూరితో ఏప్రిల్ ఫుల్ అని ఉంది. అది చూడగానే అతను చప్పును తల తిప్పి టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ వైపు చూశాడు. అందులో నుంచి ఏప్రిల్ ఫస్ట్ వెక్కిరిస్తూ కొంటెగా నవ్వుతూ కనిపించింది. అతని కళ్ళలో కోపంలో నుంచి నవ్వు, నవ్వులో నుంచి సంభ్రమం, సంభ్రమంలో నుంచి సంతోషం ఒకదాన్ని ఒకటి తరుముతూ వేగంగా పరిగెత్తినాయి. జ్యోతి అతని ముఖం చూడగానే పకాలను నవ్వి అక్కడి నుంచి పారిపోబోయింది. కానీ రవి మెరుపులో కంగలో వచ్చి జ్యోతిని పట్టుకుని బిగియారా రెండు చేతుల మధ్య బంధించేశాడు. అమ్మ దొంగ, ఒక్క క్షణం నన్ను ఇంత ఏడిపించేశావు, ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అన్న సంగతే నాకు గుర్తులేదు అన్నాడు. మీరు మాత్రం నన్ను ఏడిపించలా, నాన్నగారు వచ్చి అడిగితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నాను ఎందుకు అనాలి. అతని కౌగిలో ఒదిగిపోయిన జ్యోతికి హఠాత్తుగా కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. మనసును అదిమి పెడుతున్న భారం ఏదో తొలగిపోయినట్టుగా ఉంది. జ్యోతి, నన్ను అర్థం చేసుకో, ఫ్యాక్టరీ ఒక స్థితికి రాని. అదిగో మళ్ళీ అదే మాట, ఫ్యాక్టరీకి మన పెళ్లికి సంబంధం. నా దృష్టిలో చాలా ఉంది. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా నా స్వయం కృషి మీద అభివృద్ధి కావాలని నా ధ్యేయం. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసేసుకున్నాననుకో, నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందులు పడాలి. నవ్వుతూ దుళ్ళుతూ తిరుగుతున్న నిన్ను నా ఇబ్బందులు ఇరికించడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇబ్బందులు ఎందుకు వస్తాయి? నన్ను పెళ్లి చేసుకుంటే నా డబ్బు కూడా మీదవుతుంది. మీరు ఊహించే చికాకులు రానే రావు. డబ్బు నమ్మాయిని పట్టాడరా వీడు అని లోకం జీవితాంతం చెప్తుంది. నేను ఆ మాట పట్టు నీకు ఇష్టమా? జ్యోతి నా కళ్ళలోకి చూసింది. నిర్మలంగా చురుగ్గో నా కళ్ళలో స్వాభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టం లేదన్నట్టు తల తిప్పింది. అందుకే ఈ జాగ్రత్త. నీ డబ్బు నేను తీసుకునే అవసరం రాని రాకూడదు జ్యోతి. నా కోసం, మన కోసం ఒక్క సంవత్సరం ఎదురు చూడలేవా? జ్యోతి చెంప తన చేతి మీద ఆనింది. అట్లా ఎదురు చూసినందుకు నాకేమిటి బహుమతి అంది. జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పూజించుకుంటాను. అయితే అర్జెంటుగా ఇప్పుడే ఒక పూలతోట వేసేయండి మరి. రవి నవ్వాడు. జ్యోతిని వదలబోయి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలని మరింత దగ్గరగా అదుముకున్నాడు. అబ్బా, ఒక్క క్షణం నన్ను ఇంత ఫూల్ని చేసావు. ఒక్కసారి నా కళ్ళ ముందు చీకటైపోయింది. జీవించటంలో రుచి ఇంకిపోయినట్టే అనిపించింది. నాకు కావాల్సిన రహస్యం నేను రాబట్టుకున్నాను. నాన్నగారు వచ్చి మీరు పెళ్లికి సుముఖంగా లేరని చెప్పగానే నాకు కూడా కళ్ళ ముందు చీకటైంది. దానికి కారణం ఏమిటో స్వయంగా తెలుసుకోవాలి అనిపించింది. మీ మనసులో ఇంకెవరో ఉన్నారేమో, మీ మీద ఆశలు పెట్టుకుని కళలు కంటూ నేనే ఫూల్ అవుతున్నానని భయపడ్డాను. ఆ భయం ఇప్పుడు తీరిపోయింది. నాకు మీకు మధ్య ఫ్యాక్టరీ తప్ప ఇంకే అడ్డు లేవు. ఇప్పుడు ఒక్క సంవత్సరం కాదు, 100 సంవత్సరాలైనా వేచి ఉండగలను. అమ్మో, అన్ని సంవత్సరాలే, నేను ఆగలేను. 1 సంవత్సరం కంటే గడువు ఇవ్వను. ఈ లోపల భూమి ఆకాశం తలక్రిందులు చేసైనా సరే ఫ్యాక్టరీ అభివృద్ధి చేస్తాను. ప్రామిస్, ప్రామిస్. పురుషోత్తం గారు ముందు గదిలో కూర్చొని పేపర్ చూస్తున్నారు. ఇంతలో చిదంబరం గొడుగు చంకన పెట్టుకుని బావా బావా అని కేకలు పెడుతూ వచ్చాడు. ఆయన పేపర్ పక్క తీసి హఠాత్తుగా ఊడిపడిన చిదంబరాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఏమిటి అన్నారు. పురుషోత్తం గారిని చూడగానే చిదంబరం బావా అన్నాడు బేలగా. ఆయన ముఖం చూస్తే రాకూడని ఆపదేదో వచ్చి నెత్తి మీద పడి కృంగదీస్తున్నట్టుగా ఉంది. ఏమిటయ్యా అన్నారు ఆయన కంగారుగా. చిదంబరం జవాబు చెప్పలేదు. గొడుగు కింద పడేసి ఎదురు ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. కళ్ళ నిండా నీళ్లు ముంచుకు రావడంతో ఉత్తరీయం చెంగు ముఖాన్ని కప్పుకొని బావురమన్నాడు. పురుషోత్తంగా చప్పులు లేచి వచ్చి ఆయన పక్కన కూర్చొని భుజం తట్టి కుదుపుతూ ఏమిటసలు, ఏమైందో చెప్పు అన్నారు గాభరాగా. ఏం చెప్పను బావా, నా రాత బద్దలైంది, నా పరువు బజార్లో పడింది. నిన్నటి నుంచి రాధ ఇంట్లో లేదు. ఆహా అని తెల్లబోయారు. మొన్న మధ్యాహ్నం జ్యోతితో కలిసి వెళ్ళింది. ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు. వచ్చిందా అసలు? వచ్చిందే, జ్యోతితో పాటు తిరిగి వచ్చిందట. కానీ ఇంటికి సరాసరి రానే లేదు. స్నేహితురాళ్ళ 5 ఇళ్ళు వెతికాను, ఎక్కడా లేదు. కంగారెసిపోయి ఏమైందోనని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఏమైనా ఆచూకీ దొరికిందా? ఆయన తల ఊపిరుకున్నాడు. ఎక్కడుంది? హోటల్ రూమ్లో ఉందట, పోలీసులు అరెస్ట్ చేశారు. చిదంబరం రాగాలు వినిపించగానే గదిలో పడుకున్న రవి కూడా లేచి వచ్చాడు. ఏమిటి మామి నువ్వనేది, మన రాధ సంగతే నన్ను చెప్పేది? అవునరా బాబు, అదే మేకలాంటి పిల్ల దాని కింద ధైర్యం ఎలా వచ్చిందని విస్తుపోయాను. పోలీసులు ఆ మాట చెప్పగానే నరికి పోగులు పెడదామని వెళ్ళాను. వెళితే, వెళితే రాధ పట్టుబడింది ఎవరితోనో కాదు, మన వేణుతో. ఇద్దరు హోటల్లో భార్యాభర్తల సంతకాలు చేసి రూమ్ తీసుకున్నారట. రవి పురుషోత్తం ఇద్దరు పిడుగుపడ్డట్టుగా చూశారు. ఈ కుంభకోణం నాకేం తెలుసు, పిల్ల కనిపించకపోతే కంగారు పడి రిపోర్ట్ ఇచ్చాను. ఇదేమిటమ్మా ఇట్లా చేశావు అని దాన్ని చివాట్లు వేస్తే బావ పెళ్లి చేసుకుంటానన్నాడు నానా. అతని మాట కాదనలేకపోయాను అంటూ బావురమంది. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు? పళ్ళ బిగుని అడిగారు పురుషోత్తం. పోలీస్ స్టేషన్లో. హరి భగవంతుడా, వీడికి ఇదేం పోయే కాలం, పురుషోత్తం గారు కృంగిపోతున్నట్టుగా అన్నారు. వయసు బావా, వయసు. అదే ఎన్ని కోతి వేషాలైనా వేయిస్తుంది అంటూ సర్ది చెప్పాడు చిదంబరం. నాయన రవి, పెద్దగడు వైపు చూశారు ఆయన.
మీరేం కంగారు పడకండినా, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొస్తాను అన్నాడు రవి బయలుదేరుతూ. నేను కూడా వస్తాను. చిదంబరం కింద పడేసిన గొడుగు అందుకొని లేవబోయాడు. నువ్వు ఇక్కడే ఉండు మామయ్య, నిన్ను చూసి రాధ ఇంకా బెదిరిపోతుందేమో అనేసి రవి వెళ్ళిపోయాడు. నేను ఇంత త్వరగా దాటిపోతే అంత అదృష్టవంతుణ్ణి. ఈ అప్రాచుడి మూలంగా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అన్నారు పురుషోత్తం గారు భారంగా. ఏరా నీకిదేం పోయే కాలం, పెళ్లికని ఆడపిల్ల అట్లా హోటల్ తీసుకోవడానికి సిగ్గులేదట్రా. పోలీస్ స్టేషన్ నుంచి రాధని వేణుని విడిపించి ఇంటికి తీసుకురాగానే పురుషోత్తం గారు ఉడికిపోదు అన్నారు. మామయ్య రిపోర్ట్ ఇస్తాడని మాకేం తెలుసు, వేణు నిర్లక్ష్యంగా అన్నాడు. వాడు మగపిల్లవాడు సరే, అసలు దీని బుద్ధి ఎలా లేకపోయిందని, ఇక జన్మలో దీనికి పెళ్ళవుతుందా. చిదంబరం గొడుగు పెట్టి రాధని కొట్టుబోయాడు. రవి అడ్డమొచ్చి ఆయన్ని వారించాడు. మామయ్య జరిగించాలక ఇంకా ఈ రాద్ధాంతం ఏమిటి, నీకేం తెలుసురా నా కడుపుకోత, ఇప్పుడు దీన్ని పెళ్ళెవరు చేసుకుంటారా, రేపే నెల తప్పిందని వార్త తెలిస్తే ఇక నేను ఇంత విషయం పుచ్చుకొని గుట్టుకుమనాల్సిందేగా. నువ్వేం బాధపడకు మామయ్య, రాధకి వేణికి పెళ్లి జరిపించేద్దాం. బాబు రవి, చిదంబరం రెండు చేతులు పట్టుకున్నాడు. ఈ మాట మీ నాన్న కూడా అనాలి కదా. అనడానికి నాకేం అభ్యంతరం లేదయ్యా, కానీ పెద్దవాడు రవి పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా చేస్తాం, నలుగురేమని అనుకోరు. రవి తండ్రి దగ్గరగా వచ్చాడు. నాన్న ఎవరు ఏమి అనుకోరు, మన ఇబ్బందులు కష్టసుఖాలు మనవి, లగ్నం పెట్టించండి, వేణు పెళ్లి చేసేద్దాం అన్నాడు. ఏమోరా నీ ఇష్టం, నువ్వేది మంచి అనుకుంటే అలా జరిపించు అన్నారు ఆయన. చిదంబరం కూతురు వైపు చూశాడు. ఆయన ముఖంలో రెప్పపాటుగా విజయగర్వం నాటించేయటం ఒక్క రాధకే అర్థమైంది. ఫ్యాక్టరీ ఆఫీసులో చిదంబరం తోటి గుమస్తాలు కూర్చొని పని చూసుకుంటున్నారు. రాధ వేణుల పెళ్లి నిశ్చయమైంది. చిదంబరం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అకౌంటెంట్తో పరాజకాలు ఆడుతూ ఫైల్స్ చూస్తున్నాడు. ఇంతలో ప్యూన్ ఆనాటి పోస్ట్ తీసుకుని రవి గదిలోకి వెళ్తున్నాడు. ఇదిగో నిన్నే అయ్యగారు ఈరోజు కూడా ఊరు నుంచి రారు, కానీ ఆ పోస్ట్ ఇక్కడ పట్టరా అంటూ ఆజ్ఞాపించాడు. ప్యూన్ ఉత్తరాల కట్ట ఆయన టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. చిదంబరం ఒక్కోటి తిరగవేస్తుండగా అతని దృష్టి ఒక కవర్ని ఆకర్షించింది. అది రవికి పర్సనల్గా వచ్చిన ఉత్తరం. చిదంబరానికి ఒక ఉత్తరం చదవాలంటే ఎక్కడ లేని సరదా. దాన్ని చించి చూశాడు. అది చదవగానే ఆయన కనుబొమ్మలు పైకి లేచినాయి. మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు చదివాడు. అందులో ఇలా ఉంది, డాడీ నువ్వు పంపిన బొమ్మలు చాలా బాగున్నాయి, సోమవారం మా స్కూల్లో పేరెంట్స్ డే జరుగుతుంది కాబట్టి నువ్వు రాకపోతే నాకు కోపం వస్తుంది ఉమా అని ఉంది. చిదంబరం వెంటనే అయ్యా అకౌంటెంట్ ఒకసారి ఇలా రండి అంటూ పిలిచాడు. ఆయన లేచి వచ్చాడు. ఈ బేబీ ఉమా ఎవరండి, ఏమో నాకు తెలియదండి, ప్రొపరేటర్ గారు పెద్దనాడు డబ్బు పంపిస్తూ ఉంటారు. అలాగా ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, లెక్కలన్నీ నేనే చూస్తున్నాను, ఒకనాడు నాకు తెలియలేదే. ఎలా తెలుస్తుందండి, పంపించమన్న ఆయనకి పంపిస్తున్న నాకు తప్ప మరో నరమానుడికి తెలియదు. ఆ డబ్బు ఫ్యాక్టరీ ఖర్చులో రానివ్వద్దని ఆయన సొంత ఖర్చులకు వాడుకున్నట్టు రాయమని చెప్పారండి. అలాగా ఈ బేబీ ఉమా ఎవరో అనాథ పిల్లి అనుకుందాం, దానికి ఇంత రహస్యం దేనికయ్యా. ఏమోనండి పెద్దవాళ్ళ రహస్యాలు మనకేం తెలుస్తాయి, మనం ఇక్కడ వాళ్ళ ఉప్పు తిని బ్రతికే వాళ్ళం, వాళ్ళు ఏ పని చేయమంటే అలా చేయడం మన కర్తవ్యం కదా. ఇది ఎన్నాళ్ళ నుండి జరుగుతుందంటారు, ఈ ఫ్యాక్టరీ మొదలైనప్పటి నుంచి. సరే మీరు వెళ్ళి పని చూసుకోండి. చిదంబరం డ్రాయర్ తెరిచి తాళం చెవులు తీసుకుని లేచి రవి గదిలోకి వెళ్ళారు. రవి డ్రాయర్ సరుగులు వెతకగా అందులో ఉమా ఫోటో, సరోజ కృతజ్ఞతలు చెప్తూ రాసిన ఉత్తరం కనిపించాయి. అబ్బో చాలా గ్రంథం ఉందే అంటూ అవన్నీ యథాప్రకారం సర్దివేశాడు. చిదంబరం అల్మారా మూసి డ్రాయర్ సొరుగు తాళం వేసి తలెత్తేసరికి గుమ్మంలో ఆజానుభవమైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అపరిచితుడైన ఆ వ్యక్తిని చూడగానే చిదంబరం ఒక క్షణం తికమక పడిపోయాడు. ఆ వెంటనే ఎందుకైనా మంచిది అని నమస్కారం అండి అన్నారు. చిదంబరం నమస్కారం చేయగానే శేషగిరిలో మరింత టీవీ కనిపించింది. మీ ప్రొపరేటర్ ఎక్కడా అన్నాడు లోపలికి వస్తూ. ఊళ్ళో లేరు, రేపు సాయంత్రం వస్తారు, చిదంబరం ఎంతో వినయంగా చెప్పాడు. అతని సరాసరి రవి కూర్చుని కుర్చీలో కూర్చున్నాడు. చిదంబరం కంగారు పడ్డాడు. తమరు అన్నాడు సంశయంగా. ఈ ఫ్యాక్టరీకి అసలు ప్రొపరేటర్ని, అంటే ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఏదో లోన్ తీసుకున్నామని చెప్పుకుంటున్నారే. నాన్సెన్స్, అంతా నాటకం, ఇదంతా నాది, నా భార్య కష్టార్జితం, మీ భార్యదా. చిదంబరం ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆవిడెందుకు ఇచ్చిందండి ఇంత డబ్బు అన్నాడు. ఎందుకా, ఒక పెళ్ళైన ఆడది ఇంకో పరాయి మగాడికి ఎందుకు ఇస్తుంది, మోజు మోజు పుడితే నీకు ఉచితానుచితాలు ఎక్కడ తెలుస్తాయి. అర్థమైంది, ఇక మీరేం చెప్పనవసరం లేదు, నాకంతా అర్థమైంది. అబ్బో ఇలాంటి కేసులు నా జీవితంలో సవాలక్ష చూశాను అన్నాడు చిదంబరం. చిదంబరానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా ఏదైనా లొసుకున్న వ్యవహారం వింటే ఆయనకు పరమానందం. ఈ కుంభకోణానికి బేబీ ఉమా ఉత్తరానికి తప్పకుండా సంబంధం ఉంటుందని ఆయన మనసు ఇట్టే పసిగట్టేసింది. శేషగిరి చిదంబరాన్ని పరకాయించి చూశాడు. ఈ ఆఫీసులో నీ పని ఏమిటి, మేనేజర్నండి. సరే మీ ప్రొపరేటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను, కానీ డబ్బుంటే ఇవ్వు కొంత ఇవ్వు. డబ్బైతే చాలా ఉంది కానీ ఇచ్చే అధికారం మాత్రం నాకు లేదు. తమను డబ్బు తమకు న్యాయంగా అంతా దక్కాలంటే మార్గం నేను చూపించగలను. ఏమిటది, ఈ ఫ్యాక్టరీ అంతా రాజారావు గారని ఆయన ప్రోత్సాహం వల్ల మొదలైంది. ఆయన తన కూతురు రవికి ఇవ్వబోతున్నారు. మీ కేసు ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని విధాలా న్యాయం చేకూరుతుందని నా నమ్మకం. ఆయన ఎక్కడుంటాడు, అడ్రస్ నేను ఇస్తాగా, కానీ ఆయన ముందు మీరు ఇలా మాట్లాడితే పని జరగదు. ఆయన అసలు రిటైర్డ్ మిలిటరీ మ్యాన్, ఫైర్ బ్రాండ్, షూట్ చేస్తానంటాడు, చేస్తాడు కూడా. మీరు బాధపడుతున్నట్టుగా అనునయంగా అడగాలి, అప్పుడు పని జరుగుతుంది. థ్యాంక్ యూ, మీరు ఎంత మంచివారండి.
శేషగిరి కుర్చీలోంచి లేచి ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు. ఈ లోకంలో ఇంకా మీలాంటి ధర్మాతులు ఉన్నారు కాబట్టే నాలాంటి అమాయకులు బ్రతకగలుగుతున్నారు, మీ మేలు మర్చిపోలేను అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చిదంబరం చేతిలో చాలా చక్కటి పావు చిక్కినంత ఆనందం కలిగింది. వేణు అల్లుడు కాబోతున్నాడు, ఇలాగైనా సరే ఈ ఫ్యాక్టరీ అతని కట్టబెట్టి దీని మీద అధికారం తన చేతిలో ఇమర్చుకోవాలి అనుకున్నాడు. దానికి అదృష్టవశాత్తు చక్కటి నాంది ప్రస్తావన జరిగింది. కన్నీళ్లతో గుండెలు పిండే ఆవేదన దిగమింగుతున్నట్టు శేషగిరి చెప్పలేక చెప్పుకుపోతున్నట్టుగా చెప్పిందంతా వినేసరికి రాజారావు గారి నోట్లో సిగార్ జారి కింద పడినంత పనైంది. ఆయన మనసులో కలిగిన కలవరం ముఖంలో కనిపించనివ్వలేదు. శేషగిరి చేతులు జోడించి నమస్కరించాడు. బాబు, మీరు పెద్దవారు, మంచి చెడు తెలిసినవారు. రవి నా భార్యను ఎక్కడ దాచాడో నాకు తెలియటం లేదు. ఒక్కసారి నేను ఆమెతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను. మీరు అనుభవజ్ఞులు, నా మాటలు గుడ్డిగా నమ్మవద్దు. రవిని పిలిపించి అడగండి. మీరు ఆరా తీసి నిజాలు తెలుసుకోండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అబద్ధం ఉందని తెలిస్తే నన్ను నిలువునా చీల్చేయండి, వస్తాను అని ఎంతో నమ్రతగాని వెళ్ళిపోయాడు. శేషగిరి గుమ్మం దాటి బయటకు వస్తుంటే శుభలేఖ పుచ్చుకొని మెట్లెక్కొస్తూ చిదంబరం ఎదురయ్యాడు. ఇద్దరు ఒక్క క్షణం చూసుకున్నారు. శేషగిరి చిదంబరాన్ని కన్ను గీటి వెళ్ళిపోయాడు. చిదంబరం ఆశ్చర్యం నటిస్తూ శేషగిరి తిరిగి తిరిగి చూస్తున్నట్టుగా లోపలికి వచ్చాడు. రావయ్యారా అన్నారు రాజారావు గారు. చిదంబరం చేతిలో పెళ్లి శుభలేఖ ఆయనకి ఇస్తూ, అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది, పెద్దలు తమరు తప్పకుండా ఆశీస్సులు అందజేయాలి అన్నాడు వినయంగా. అలాగా, ఎక్కడ పట్టావయ్యా అల్లుణ్ణి అంటూ శుభలేఖ తెరిచి చూశారు. వాట్, వేణు ఏనా? అవునండి, అయిన సంబంధం మా అమ్మాయి వాళ్ళకి అన్ని విధాలు నచ్చిందట, అడిగారు సరే అన్నాను. రాజారావు గారు శుభలేఖ చూడగానే ఆలోచనలో పడ్డాడు. అవును, పెద్దవాడు రవి ఉండగా చిన్నవాడి పెళ్ళేమిటయ్యా? రవి కూడా ఎక్కడైనా సంబంధం కుదిరిందా? లేదండి, నేను కూడా మా భావన ఇదే నిలదీశాను, కానీ ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు. రవికి పెళ్ళి ఇష్టం లేదట, అసలు చేసుకోనంటున్నాడట. ఏం, ఎందుకని, కారణం ఏమిటో? అంతా అయోమయంగా ఉంది. ఎవరినైనా ప్రేమించాడో ఏమిటో తెలియదు. ఈ కాలం కుర్రాళ్ళంతా గుమ్మని అనుకోండి. నేను చెప్పకూడదు అనుకోండి. మీరు మా బావకి ప్రాణ స్నేహితులు, రవి క్షేమం కోరేవారు కాబట్టి చెప్పినా పర్వాలేదేమో. మీరేమనుకోనంటే ఎక్కడ అననంటే చెప్పవయ్యా. ఏమిటది? శేషగిరి అనే ఒక అతను చీటి మాటి మాటికి మా ఫ్యాక్టరీకి వచ్చి గొడవ చేస్తుంటాడండి. అతని భార్యను రవి దాచాడని అంటాడు. ఇదంతా నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి. రవి పెళ్లి చేసుకుని అనటానికి ఇతని గొడవకి ఏమైనా సంబంధం ఉందో ఏమిటో మనమైతే చూడలేదు. వస్తాను, ఇంకా చాలా చోట్ల శుభలేఖలు ఇవ్వాలి, తమ తప్పక పెళ్ళికి వస్తారుగా అన్నాడు చిదంబరం. అలాగే. చిదంబరం వెళ్ళిపోయిన తర్వాత రాజారావు గారు చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చునిపోయారు. హఠాత్తుగా ఆయనకి మనసంతా భారంగా అయిపోయింది. రవి గురించి స్నేహితుడు కొడుకు అనే మమకారంతో కళ్ళు మూసుకుపోలేదు కదా తనకి. ఏమీ లేనిదే శేషగిరి వచ్చి అంత ధైర్యంగా చెప్తాడా? అసలైన జ్యోతితో పెళ్ళి అంటే సహజంగా ఏవి కూడైనా వెంటనే అంగీకారం తెలిసి ఉండేవాడు. రవి కాదంటంలో అర్థమేమిటి? వెనక పీకులాటేదో ఉండబట్టేనా? చిచి, ఏ మనుషులు, ఈ రోజులో ఎవరిని నమ్మలేకుండున్నాం. ఆయన మనసంతా విఫలమైపోయింది. జ్యోతి అందంగా తయారై గబగబా మెట్లు దిగొచ్చింది. హాల్లో మామూలుగా కూర్చున్న తండ్రిని చూస్తూ, ఓ డాడీ, నువ్వు ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నావా? అవతల లగ్నం టైం అయిపోతుందే అంది. ఏం లగ్నమమ్మా, పేపర్లోంచి తల తీయకుండానే అన్నారాయన. అబ్బా, ఈరోజు ఇంత హఠాత్తుగా నీకు మతిమరపు ఎలా వచ్చింది డాడీ? రాధ పెళ్ళి మీ ఫ్రెండ్ పురుషోత్తం కొడుకు వేణుతో జరుగుతుంది. అదా, నేను రానని రాత్రి చెప్పాను కదమ్మా, మన ఇంటికి సాయంత్రం బంధువులు వస్తున్నారుగా, నువ్వు బయలుదేరావేమిటి అన్నారాయన. ఆయన ముఖ కవళికలు చూస్తే జ్యోతి ఆ పెళ్ళికి వెళ్ళటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది. పో డాడీ, ఏమి నువ్వనేది? రాధ స్నేహితురాలు, వేణు మీ స్నేహితుడి కొడుకు, రెండు వైపులా మనకు కావలసిన వాళ్లే. మనం 6 గంటలకు తిరిగి వచ్చేయచ్చు. కారులో ఎంతసేపు వెళ్ళొస్తాం? లే డాడీ, నాకు చాలా బద్ధకంగా ఉందమ్మా. అంత దూరం వెళ్ళి మళ్ళీ వెంటనే రావటం ఆ హైరాణ తట్టుకోలేను. నువ్వు కూడా మానేస్తేనే బాగుంటుంది. బాగుంది, కనీసం నేనైనా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నేను వెళ్ళి నీ తరపున క్షమాపణలు చెప్పేసి నీ భోజనం కూడా నేనే చేసొస్తాను. జ్యోతి ఆయన కోపంగా చూశాడు. మా డాడీ మంచివాడు. జ్యోతి అనునయంగా చూసింది. సరే, వెళ్తే వెళ్ళావు కానీ త్వరగారా, సరిగ్గా నువ్వు 5 గంటలకల్లా ఇక్కడ రావాలి, తెలిసిందా? ఓకే డాడీ. జ్యోతి చక్చకా వెళ్ళిపోయింది. రాజారావు గారు కూతురు వెళ్ళిపోగానే సింహాచలం అని కేక వేశారు. సింహాచలం పరిగెత్తుకు రాగానే, ఇదిగో చూడు, సాయంత్రం అమ్మాయిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు, మంచి టిఫిన్ ఏదైనా చెయ్యి, బజారు వెళ్ళి స్వీట్లు పళ్ళు కొనుక్కునిరా అంటూ పురమాయించారు. రాధ వేణుల వివాహం పల్లెటూరులో పురుషోత్తం గారి ఇంట్లోనే నిరాడంబరంగా జరిగింది. పెళ్లి హఠాత్తుగా కుదిరిందని, తన దగ్గర కానీ డబ్బు లేదని చిదంబరం లబలబలాడటంతో ఆ ఖర్చంతా రవి నెత్తినే పడింది. జ్యోతి సమయానికి వచ్చి పెళ్లి పెత్తనమంతా తన మీద వేసుకుని ఆ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చింది. భోజనాలైనాయి, వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. ముందు సావిళ్ళు చిదంబరం బల్ల మీద కూర్చొని పంచతో కళ్ళు ఒత్తుకుంటున్నాడు. అయిపోయింది, ఆడపిల్లకి పెళ్ళయ్యే వరకు ఒక ఆరాటం, తీరా అయిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయిందేనని బాధ అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా, ఊళ్ళో నీకంటే ఎదురుగానే ఉంటుందిగా అన్నారు పురుషోత్తం. చిన్నప్పటి నుంచి దాన్ని వదిలి ఒక్క క్షణం ఉండలేదు. ఎంత రాత్రి తిరిగి వచ్చినా నా భోజనం కోసం అట్లా మేలుకొని కూర్చునేది, లేచినా లేవకపోయినాక నాకెవరు దిక్కు బావా? ఈ పిచ్చి పిల్లతో నా బ్రతికి ఎట్లా తెల్లవారాలి? బాధపడుకు మావయ్య, మాకు మాత్రం ఎవరున్నారు?
నువ్వొక్కడు ఏం అవస్థపడతావు, నువ్వు కూడా చిట్టిని తీసుకుని రాతతో పాటు వచ్చే, నా దగ్గరే ఉందు కానీ అన్నాడు రవి. పోనీ ఆ పని చేయవయ్యా, కూతుర్ని వదిలి ఉండాలని నీ బెంగ తీరుతుంది. చిదంబరం ముఖం వికసించింది, కానీ ఆ ఆనందం పైకి ప్రదర్శించలేదు. ఏమిటి బావా, ఆడపిల్ల అత్తారింట్లో ఉండటం అంటే అదేమిటి మావయ్య? నిన్ను బట్టేగా రాధ, నువ్వు మనసులో అంటే శంకలేం పెట్టుకోకు అన్నాడు రవి. ఇంతలో జ్యోతి అక్కడికి వచ్చింది. అంకుల్, ఇక నేను వెళ్తాను, సాయంత్రం ఇంటికి గెస్ట్ వస్తున్నారు అంది. మంచిదమ్మా, నాన్న రాను నాకు చాలా కోపం వచ్చిందని చెప్పు. చాలా అంటే ఎంత అంకుల్? జ్యోతి నవ్వుతూ అడిగింది. చాలా అంటేనా, ఈసారి మీ నాన్న కనిపిస్తే నమ్మిలి మింగేసేటంత, అది అలాగని చెప్తాను. అక్కడున్న అందరూ నవ్వారు. ఉండి జ్యోతి, నేను వస్తున్నాను. రవి లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకొచ్చాడు. నాన్న, రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా ఉంది, నేను సిటీ వెళ్తున్నాను అన్నాడు. జ్యోతి డ్రైవింగ్ సీట్లో కూర్చోపోయింది. తమరు జరగండి అవతలకి అన్నాడు రవి. జ్యోతి ముఖం వికసించింది. రవి కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత జ్యోతి అంది, థ్యాంక్స్. ఎందుకు? వెంట వస్తున్నందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి, నాకు లిఫ్ట్ ఇస్తున్నందుకు. రెండోది, ఈరోజు నువ్వు మా ఇంట్లో అంత కష్టపడినందుకు. చాలే, ఈరోజు కాకపోతే రేపైనా ఇంటి బాధ్యత నాది కాదా? జ్యోతి, నీ మంకుపట్టు మూలంగా ఈరోజు నేను కేవలం నీ స్నేహితురాలుగా ఇంట్లో తిరగాల్సి వచ్చింది. ఆనాడే నేను చెప్పినట్టు విని మన పెళ్లి కొప్పుకొని ఉంటే ఈ క్షణం నేను పెద్ద కొడేగా పెత్తనం చేసుండేదాన్ని. జ్యోతి, రవి చేయి చాచి జ్యోతి చేతిని తన చేతిలో తీసుకున్నాడు. ఇప్పటికన్నీ వ్రతం తీరిందా అని సందేహంగా చూసింది. తీరిపోయింది జ్యోతి, నేను ఆలోచించాను, ఇక నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నిజంగానా? అయితే ఇప్పుడు వచ్చి నాన్న అడుగు. జ్యోతి తొందరకి రవి పగాలను నవ్వాడు. ఇప్పుడేనా? ఆ ఇప్పుడే, లేకపోతే నువ్వు మళ్ళీ ఏదో సాకు చెప్తావు బాబు. సరే అడిగేస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, రేపు నేను మెడ్రాస్ వెళ్తున్నాను. అవునా? జ్యోతి ముఖంలో నిరుత్సాహం వెలివల వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అక్కడ పని కాగానే రెక్కలు కట్టుకొని ఎగిరొస్తాను. జ్యోతి తాతను భుజం మీద ఆనింది. రవి జ్యోతి నడుము చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకున్నాడు. అబ్బా, ఈ రాత్రికే పెళ్ళైపోయి నేను కూడా రేపు నీతో వచ్చేస్తే ఎంత బాగుండును రవి. ఏమిటి జ్యోతి, నేను చాలా అదృష్టవంతురాలి అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంది. నాతో కూడా రేపు ఎయిర్పోర్ట్కి రా జ్యోతి, రాకుండా ఉండగలనా? కార్ ఇంటిని సమీపిస్తుండగా జ్యోతి జరిగి సరిగ్గా కూర్చుంది. నాన్నగారిని అడిగేసాయి, ఆలస్యం చేయకు అంటూ హెచ్చరించింది. అలాగే అన్నాడతను. రాజారావు గారు జమునాబాయికి, ఆవిడ కొడుకు మోహన్కి స్వయంగా టీ కప్పులు అందిస్తూ, ఇంటి విషయాలన్నీ మా అమ్మాయి చూసుకుంటుందండి, నేను ఎప్పుడు ఏది వేలకు తినాలో అంత తన ఆర్డరే అంటున్నారు. అక్కడ టేబుల్ మీద ఖాళీగా ఉన్న ప్లేట్లు చూస్తే వాళ్ళు అక్కడికి వచ్చి చాలాసేపు అయిందని, టిఫిన్ ముగించి టీ తాగుతున్నట్టుగా తెలుస్తుంది. రాజారావు గారు జ్యోతి చిన్నప్పటి ముచ్చట్లు ఏకరవ పెడుతుంటే జమునాబాయి గారు ప్రసన్నంగా తలుపుతూ, అయితే ఒక అమ్మాయి అయినా గారాభంతో పాడు చేయకుండా బాగా క్రమశిక్షణతో పెంచారన్నమాట అంది. జ్యోతిది చాలా స్నేహ స్వభావం అని, ప్రాణ స్నేహితురాలు పెళ్లి అవటంతో ఒక్క నిమిషం కనిపించి వచ్చేస్తాను వెళ్ళిందని, ఇప్పుడే వస్తుందని ఆయన చెప్పారు. సరళ స్వభావరాలైన జమునాబాయి అన్యదా తలచలేదు. అలా స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్ళంటే తనకి చాలా ఇష్టమని ప్రశంసించింది. జమునాబాయి గారి కుటుంబం చాలా పరువు ప్రతిష్ట కలది. మోహన్ విదేశాలకు వెళ్ళి చదివి వచ్చాడు. రాజారావు గారికి ఈ సంబంధం ఖాయం చేయాలని ఉంది. అదిగో నేను చెప్పలా, మా అమ్మాయి టైంకి పంక్చువల్గా పాటిస్తుంది, రానే వచ్చింది అన్నారు ఆయన ఉత్సాహంగా. కారులో నుంచి జ్యోతి దిగింది. జ్యోతి వెంట రవి కూడా దిగాడు. అతను చూడగానే రాజారావు గారి ముఖం లానమైంది, కానీ అది క్షణికం మాత్రమే. హాల్లో అడుగు పెట్టగానే కనిపించిన అతిథులను చూసి జ్యోతి రవి ముఖాలు చూసుకున్నారు. జ్యోతి, రామ్మా, మీరు జమునాబాయి గారని? ప్రసిద్ధ సోషల్ వర్కర్. తెలుసు నాన్న, జ్యోతి నవ్వుతూ ఆవిడికి నమస్కరించింది. ఇతని వారి అబ్బాయి మోహన్. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు మోహన్. రవిని రాజారావు గారు పలకరించలేదు, కూర్చోమని అనలేదు, అసలు అతని వైపు చూడనే లేదు. నాన్న, రవి. జ్యోతి అది చెప్పబోతుంటే రాజారావు గారు ఆ మాటను తుంచేస్తూ, మోహన్ చాలా సంస్కారం గలవాడమ్మా, రత్నం లాంటివాడు. మోహన్ లాంటి కుర్రాడు కోటి మందిలో ఒకరు కూడా ఉండరు. అతనికి ఇంకా పెళ్లి కాకపోవటం నా అదృష్టం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. జ్యోతి క్షణంలో వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైపోయింది. తండ్రి రవిని గుర్తించి ఊరుకోవటం, వాళ్ళకి పరిచయం చేయకపోవటం చూసి కోపం వచ్చింది. అతను జరిగిన అవమానం తనకి జరిగినట్టే భావించింది. రవిని వాళ్ళకి తనే పరిచయం చేయడానికి నిశ్చయించుకుంది. రా రవి, అక్కడ నిలబడిపోయావేం, వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్లే. జ్యోతి మోహన్ వైపు తిరిగింది. ఇతను రవి, మా నాన్నగారి ప్రాణమిత్రుడి కొడుకు, మై వుడ్ బి హస్బెండ్. సంతోషంగా కరచాలనం చేయబోయిన మోహన్ చటుక్కున ఆగిపోయాడు. జమునాబాయి ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. జ్యోతి, రాజారావు గారు కోపంగా పిలిచారు. జ్యోతి తణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా అంది. అవును డాడీ, రవి నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నాం. ఆ సంగతి మీద చెప్పడానికి వచ్చాడు రవి. లేస్తున్నారేం జమునాబాయి గారు, కొద్దిసేపు కూర్చోండి, నేను ఇప్పుడేగా వచ్చాను. రాజారావు గారి శరీరంలో ప్రతి రక్త బిందువు మరిగినట్టయింది. జ్యోతి, నీకైనా మతి ఉందా? పళ్ళ బిగునన్నారు. లేదు డాడీ, పోయింది. రవి నన్ను పెళ్లి చేసుకుంటానన్న క్షణం నుంచి నాకు మతిపోయినంత ఆనందంగా ఉంది. బ్లెస్ మీ డాడీ. నోర్మొయ్ అని గర్జించారు ఆయన. జమునాబాయికి ఊరుకోలేకపోయింది. ఎందుకండి అమ్మాయిని అలా కసురుతారు? మీరు చాలా పెద్ద మనిషి అని, సంస్కారం గల వారని అనుకుంటున్నాను. కన్నబిడ్డ మనసు తెలుసుకోలేని మీరేం తండ్రండి?
ఇప్పుడే మీరన్నారుగా మా అమ్మాయికి అన్నీ తెలుసని. మీ అమ్మాయి తనకి ఇష్టమైన వాడిని తనే ఎన్నుకుంది చక్కగా. వెంటనే ముహూర్తం చూసి పెళ్లి చేసేయండి. మోహన్ పోదాంరా అన్నారు ఆవిడ. మోహన్ లేచాడు. చేతిలో అమృతం జారిపోయినట్టుగా ఉంది అతనికి. రవిని దాటి వెళ్లే ముందు కంగ్రాచులేషన్స్ అన్నాడు వ్యంగ్యంగా. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. అతనికి ఇదంతా మతిపోయినట్టుగా ఉంది. అతను అనుకున్నది వేరు, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది వేరు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజారావు గారు దెబ్బతిన్న పుల్లిలా కూతురు వైపు తిరిగారు. జ్యోతి ఏమిటి నాన్న, నీకేమైనా బుద్ధుందా, ఏమి నువ్వు చేసిన పని? ఏం చేశాను నాన్న, రవి నేను పెళ్లి చేసుకుంటున్న సంగతి చెప్పాను అంతేగా. దూర్మి ఎక్కడేం మాట్లాడాలో సమయం సందర్భం ఉండక్కర్లేదా, ముందు నాకు చెప్పనవసరం లేదు. జ్యోతి తొందరపడిన మాట నిజమే, క్షమించండి అనునయంగా అన్నాడు రవి. షటప్, ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు నువ్వు? రవి నివ్వెరపోయాడు. నాన్న, జ్యోతి ఆవేశం గరిచింది. కూతుర్ని చేయిపెట్టి పక్కలాగారు ఆయన. జ్యోతితో నీ పెళ్ళి అవుతుందని ఆశపడుతున్నావా? నీ తీయటి మాటలతో దాన్ని మోసం చేయగలవేమో, కానీ నా కళ్ళు కప్పలేవు. రాజారావు గారు, రవి ముఖం కందినట్టయింది. చెప్పు, జ్యోతిని పెళ్లి చేసుకుంటానని నేను అడిగే ముందు నా ఈ మాటకు జవాబు చెప్పు. నీ మనసులో జ్యోతి తప్ప ఎవరికి స్థానం లేదా? జ్యోతి తప్ప ఏ ఆడపిల్ల నీకు పరిచయం లేదా? మీరనేది ఏమిటి నాకు అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదా? అయితే అర్థమయ్యేట్టు చెప్తాను విను. శేషగిరి అనే అతని భార్య నీకు తెలుసా? రవి దిగ్భ్రాంతిగా చూశాడు. మాట్లాడు, నీకు తెలుసా తెలియదా? రవి జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు, నీకు తెలుసా తెలియదా? రవి జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు, సమాధానం చెప్పు అని అరిచారు ఆయన. తెలుసు. తెలుసు కదూ, అమ్మాయి నీ అండలో ఉంటున్నదా లేదా? ఉన్నది. ఎందుకున్నది? ఏమిటి మీ ఇద్దరి సంబంధం? డాడీ రవి, ఏమిటిదంతా? ఎవరి గురించి మీరు మాట్లాడుకునేది? జ్యోతి ఇద్దరు మొహం చూస్తూ ఆదుర్దాగా అడిగింది. రాజారావు గారు కూతురి మాట వినిపించుకునే స్థితిలో లేరు. ఆయన రవిని నిశితంగా చూస్తున్నారు. పెళ్లి జరిగి భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిని భర్త నుంచి విడదీసి నీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం నీకేమిటి? రవి మౌనంగా నిలబడిపోయాడు. మాట్లాడు నిన్నే అని ఆయన నెట్టించాడు. రవి శక్తి తెచ్చుకుంటున్నట్లుగా అన్నాడు. క్షమించండి, అది నా స్వవిషయం, మీకు జవాబు చెప్పలేను. రవి, ఇప్పుడా నువ్వు దాచేదే, నాన్నగారు చెప్పేసే, ఏదైనా పర్వాలేదు, నేను భరించగలను, నేనేమీ అనుకోను. ఇప్పుడు నేనేం చెప్పలేను జ్యోతి, ఇది ఇంతకుముందు నీకు చెప్పపోవటం పొరపాటేనని మాత్రం ఒప్పుకుంటున్నాను. ఈ రహస్యం బయటపడకపోతే నీ జన్మలో చెప్పేవాడివే కాదు. గో మ్యాన్ గో, ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కకు. చిన్ననాటి స్నేహితుడి కొడుగు కదా అని చేరదీసినందుకు బాగా బుద్ధి చెప్పావు, గెట్అవుట్. రవి క్షణంసేపు తదేకంగా ఆయన వైపు చూశాడు. ఈ క్షణంలో తనేం చెప్పినా ఆయన వినేట్టు లేడు. ఇప్పుడు నేను ఏది చెప్పినా మీరు నమ్మరు. శేషగిరి భార్య నా అండలో ఉన్నమాట నిజమే, కానీ ఆ అమ్మాయి నా చెల్లెలు లాంటిది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, నిశ్చలంగా చెప్పిన అతను. వస్తాను జ్యోతి అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. జ్యోతి తండ్రి వైపు వచ్చింది. అమ్మాయి కళ్ళు భీతహరిణిలా ఉన్నాయి. వాటి దిస్ డాడీ అంది కన్నీళ్లతో. మనం అదృష్టవంతులమ్మా, ఈ పెళ్లి జరక్కముందే వాడి అసలు రంగు బయటపడింది. చీచి, అయినవాడు తెలిసినవాడు అని ఆశపడ్డానమ్మా. ఇంత గోముఖ వ్యాఘ్యం అనుకోలేదు, ఇంత మోసం చేస్తాడనుకోలేదు. డాడీ, జ్యోతి శిలలా అయింది. ఫ్యాక్టరీ ఆఫీస్లో రవి గబగబా ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాడు. అతను రాతంతా నిద్రపోలేదు. జ్యోతికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ చేసిన ప్రతిసారి రాజారావు గారి తీయటంతో పెట్టేశాడు. ఉదయం నుంచి అతనికి క్షణం తీరిక లేదు. అతని మనసంతా విక్లమైనట్లుగా ఉంది. ఈ ప్రయాణం ఆపుకోవడానికి ఏమాత్రం వీలు కాదు. అతని కళ్ళ ముందు మాటి మాటికి షాక్ తిన్నట్టుగా చూస్తూ నిలబడిన జ్యోతి ముఖమే కనిపిస్తుంది. శేషగిరి విషయం రాజారావు గారికి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. జ్యోతి జరిగిందంతా ఇప్పుడు చెప్తే నమ్ముతుందా అనే భయం అతన్ని వేధిస్తుంది. చిదంబరం గదిలోకి వచ్చాడు. రవి, ఫస్ట్కి వర్కర్స్కి జీతంతో పాటు బోనస్లు కూడా ఇవ్వాలనుకుంటా అంటూ గుర్తు చేశాడు. అవును మామయ్య, వర్కర్స్కి ఫస్ట్కి ఒకరోజు ముందే జీతాలు బోనస్లు ఇచ్చేయండి. ఫ్యాక్టరీలో డబ్బు వేణు చేతికి అందనివ్వద్దు, నువ్వే జాగ్రత్తగా వాడు అంటూ హెచ్చరించాడు. అయ్యో, అదను ప్రత్యేకంగా చెప్పాలట్రా, నేను ఫ్యాక్టరీలో అందరిలా నౌకర్ని కాదుగా, సొంత మనిషినయ్యే, ఇది నాదిగా చూసుకుంటాను, నీకేం భయం వద్దు, నేనున్నానుగా, నా మీద నమ్మకం ఉంచి తీరిగా నీ పనులు చూసుకునిరా అంటూ హామీ ఇచ్చాడు. డ్రైవర్ వచ్చి కార్ రెడీ సార్ అన్నాడు. అతను ఆఖరిసారిగా అన్నట్టుగా మళ్ళీ ఫోన్ చేశాడు జ్యోతికి. సింహాచలం తీశాడు. ఈసారి రవికి ప్రాణం లేచొచ్చింది. సింహాచలం, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు, నేను పిలుస్తానని పిలు. అలాగే అన్నాడు సింహాచలం. రవి వేగంగా కట్టుకుని గుండెలతో ఎదురు చూడసాగాడు. హలో, అవతల నుంచి వినిపించిన స్వరం జ్యోతిది కాదు, రాజారావు గారిది. రవి ఫోన్ పెట్టేశాడు. అతను ఆశాభంగంగా లేచి కుర్చీ తగిలించిన కోటు వేసుకున్నాడు. ఎయిర్పోర్ట్లో అతను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జ్యోతి కోసం చూశాడు. అతని భయమే నిజమైంది, జ్యోతి రానే లేదు. జ్యోతి తన గదిలో మంచం మీద కూర్చొని ఉంది. రవితో కలిసిన జ్ఞాపకాలు ఏవేవో కళ్ళ ముందు కదిలినాయి. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండా చివ్వు నీళ్లు కమ్మినాయి. అమ్మాయి గారు, కాఫీ తీసుకురానా అని అడిగాడు సింహాచలం. ఇప్పుడేం వద్దు అంది. కిటికీలోంచి ఉదాసీనంగా బయటికి చూస్తూ కూర్చున్న జ్యోతి తండ్రి గదిలోకి రావటం గమనించలేదు. సింహాచలం, నా కాఫీ కూడా ఇక్కడే తీసుకురా, ఇక్కడే తాగుతాను అని కేకపెట్టారు ఆయన. జ్యోతి చప్పున కళ్ళు తుడుచుకొని నవ్వు ముఖం తనకి ఎదురుగా వచ్చింది.
ఆఫీస్ నుంచి ఎంతసేపు ఇందానా, నేను తెస్తాను మీకు కాఫీ అంటూ వెళ్ళబోయింది. అవసరం లేదు కూర్చో, సింహాచలం తెస్తాడు అన్నారు ఆయన. జ్యోతి మౌనంగా అక్కడ కుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేసాగింది. ఆయన కూతుర్ని తదేకంగా చూశారు. జ్యోతి చిక్కింది. ముఖంలో చిలిపిదనం కళా తగ్గినాయి. ఒక రకమైన స్తబ్దత గాంభీర్యం వచ్చినాయి. సింహాచలం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. రాజారావు గారు కప్పులో కాఫీ పోసి కూతురికిచ్చారు. జ్యోతి తప్పనిసరిగా అందుకుని తాగింది. నీ ధోరణి ఏమిటో? నాకు బొత్తిగా అంతు పట్టడం లేదమ్మా అన్నారు ఆయన. జ్యోతి తలెత్తలేదు. నేనేం చేశాను డాడీ అంటూ ఇదివరకులాగా గారాలు పోయి ఆయన దబాయించలేదు. ఫ్రెండ్స్ వస్తే సరిగ్గా మాట్లాడవు, క్లబ్కి వెళ్ళటం మానేశావు, ఇంట్లో నేననే వాడిని ఒకడు ఉన్నాననే సంగతి కూడా నువ్వు మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు గుర్తు చేసుకుంటావో లేదో కానీ నేను బ్రతికి ఉండగానే మర్చిపోవడం చూస్తే చాలా బాధగా ఉందమ్మా. డాడీ, జ్యోతి కళ్ళలో గిర్రు నీళ్ళు తిరిగాయి. నాకు తెలుసునమ్మా, నీ మనసులో పడుతున్న వేదన. రవిని మర్చిపోలేకపోతున్నావు అంతేగా. ప్రయత్నిస్తాను డాడీ. ఏది ఇట్లా ఒంటరిగా కూర్చొని క్షణక్షణం జ్ఞాపకం చేసుకుంటున్నా? జ్యోతి చిన్నపిల్లవు కాదు, రవి నిన్ను మోసం చేశాడు. నీ వయసు, నీ అమాయకత్వం అది నిన్ను గుర్తించనివ్వటం లేదు. పెద్దవాడిని, అనుభవజ్ఞుని కాబట్టి నేను త్వరగా పసిగట్టగలిగాను. ఒక విధంగా నీకంటే రవి మీద నేనే ఆశలు పెంచుకున్నానేమో. డాడీ, జ్యోతి బేలగా చూసింది. నా మాట వినమ్మా, ఇలాంటి ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడే మనిషి గుండె దిటూ చేసుకోవాలి, వివేకంతో ప్రవర్తించాలి. నా మాట కాదనకమ్మా, జమునాబాయి గారికి జరిగిందంతా చెప్పాను. డాడీ, జ్యోతి కళ్ళలో రోషం బుసలు కొట్టింది. చిన్నతనంతో రవి అసలు స్వరూపం తెలుసుకోలేక అతనంటే భ్రమపడ్డామని చెప్పాను. ఆవిడ సహృదయంతో అర్థం చేసుకుంది. మోహన్ నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నాడని చెప్పింది. బాగా ఆలోచించుకో. ఆలోచించుకొని చెప్పు. ఆయన కాఫీ తాకడం పూర్తి చేసి వెళ్ళారు. జ్యోతి కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి. నాకు అసలు పెళ్లి వద్దు డాడీ, చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో రవి తనని మోసం చేశాడనే బాధ, తండ్రి తనని అర్థం చేసుకోలేదనే వేదన ప్రస్ఫుటమవుతున్నాయి. ప్రసాద్ క్లినిక్లో పేషెంట్ వరుసగా కూర్చొనున్నారు. సరోజ పని మీద హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది. డాక్టర్ గారి పురమాయింపు మీద బేసిన్లో వేడినీళ్లు తీసుకుని గబగబా ఆయన గదిలోకి వెళ్తున్న సరోజకి కూర్చున్న వాళ్ళ నుంచి ఒక మగ కంఠం, ఏ నర్సమ్మ ఇలా రా కాస్తా అని పిలవటం వినిపించింది. ఆ కంఠం వినగానే ఉలిక్కిపడిన సరోజ భుజం మీదుగా తలదిప్పి చూసింది. ఆ వెంటనే చప్పున ముఖం తిప్పుకొని అడుగుల వేగం హెచ్చించింది. వరుసగా కూర్చున్న మనుషుల్లో బెంచ్ మీద చిట్ట చివరిగా బాగా తాగి ఉన్న శేషగిరి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ సరోజ దగ్గరకు వచ్చాడు. ఏ నర్సమ్మ, ఈ హాస్పిటల్లో సరోజనే అమ్మాయి ఉందా అని అడిగాడు. సరోజకి క్షణం నోటి నుంచి మాట రాలేదు. చేతిలో బేసిన్ కంపించసాగింది. సాధ్యమైనంతగా గొంతు మార్చి ఐ డోంట్ నో అంది. పోనీ రోజునే అమ్మాయి ఉందా, ఎర్రగా సన్నగా ఉంటుంది అని వివరాలు చెప్పాడు అతను. ఐ డోంట్ నో తెలుగు, నీకు తెలుగు రాదు, కర్మ. శేషగిరి ఇంకోవైపు వెళ్తున్న మరో నర్సును చూడగానే గబగబాటు వెళ్ళాడు. సరోజ చప్పున గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టింది. అవతల దూరంగా శేషగిరి కంఠం వినిపిస్తూనే ఉంది. సిస్టర్, ఈ హాస్పిటల్ సరోజనే అమ్మాయి ఉందా? ఉంది. ఎందుకు? మాట్లాడాలి. డాక్టర్ గారు ఉన్నారు, డ్యూటీ టైంలో స్టాఫ్ ఎవరు విజిటర్స్ని చూడటానికి వీల్లేదు, వెళ్ళండి అని ఆవిడ కసిరింది. శేషగిరి లోపల తిట్టుకుంటూ బయటికి నడిచాడు. అదేమిటి సరోజ, అక్కడ నిలబడిపోయావా, నీళ్లు పట్టుకురా అని హెచ్చరించాడు ప్రసాద్. సరోజ గబగబా నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. అదేమిటి అలా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా? ప్రసాద్ చిరుచెమట నలుముకున్న సరోజ ముఖం చూస్తూ అడిగాడు. అబ్బే, ఏం లేదు డాక్టర్. ఏం లేదు. సరోజ చప్పున జేబు రుమాలు తీసి ముఖమంతా తుడుచుకుంది. ప్రసాద్ నిష్ఠూరంగా చూశాడు. నాకు చెప్పకూడదా? డాక్టర్, సరోజ తటపటాయింపుగా చూసింది. చెప్పు, ఏమిటది? మీ దగ్గరకు వచ్చి నా గురించి ఎవరైనా అడిగితే ఇక్కడ లేనని నాకు తెలియదని చెప్తారా? ప్రసాద్ సరోజ ముఖంలోకి దీక్షగా చూశాడు. శేషగిరి కనిపించాడా? సరోజ తలదించుకుంది. అవును అన్నట్టు తల ఊపింది. ప్రసాద్ చేయి కదిలి సరోజ చేయి అందుకోబోయి అంతలోనే నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. భయపడకు సరోజ, ఈ నాలుగు గోడల మధ్య ఉండగా నిన్నెవ్వరు ఏం చేయలేరు, నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సరోజ అస్పష్టంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు ప్రసాద్. రాత్రి 8 గంటలైంది. డ్యూటీ నుంచి వచ్చేసిన సరోజ తన క్వార్టర్స్లో భోజనం ముగించుకొని ముందు గదిలో కూర్చొని ఉత్తరం రాసుకుంటూ మధ్యలో ఎందుకో లేచి లోపలికి వెళ్ళింది. సరోజ మళ్ళీ తిరిగి రాగానే, మంగమ్మా మంగమ్మా, ఇప్పుడు ఇక్కడ పెన్ పెట్టి వెళ్ళాను, కనిపించలేదే, నువ్వేమైనా చూసావా? నాకు తెలియదమ్మా, నేను చూడలేదు. వంటింట్లో నుంచి మంగమ్మ సమాధానం చెప్పింది. అరే, ఇప్పుడే ఇక్కడ పెట్టి వెళ్ళింది, ఏమైంది? కింద పడిందేమనని వంగి చూసిన సరోజ బీరువా పక్క నుంచి నేను తీశాను అన్న స్వరం వినిపించింది. సరోజ మెరుపులా లేచి నిలబడింది. శేషగిరి ఎప్పుడొచ్చి నిలబడ్డాడో బీరువా పక్కగా ఉన్న క్రీనిలో నుంచి కదిలి ఇవతలకు వచ్చాడు. నువ్వా అంది సరోజ. అవును నేనే. ఉదయం హాస్పిటల్లో తెలుగు తెలియదన్నావుగా, తెలుగు వచ్చినో లేదో తెలుసుకుందామని వచ్చాను. శేషగిరి విజయం పొందినట్టుగా నవ్వాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అబ్బా, ఎప్పుడొచ్చినా ఇదే మాట, మర్యాదగా అవతలకు వెళ్ళు. భలే భార్య దొరికావు, ఎప్పుడొచ్చినా పోపు అని ఒకటే మాట. భార్య, మన జరిగింది పెళ్ళే కాదని నువ్వు 100 సార్లు అన్నావు. నువ్వు నన్ను పెళ్ళాడలేదని, నా ఇష్టం వచ్చిన చావు చావుమని ఇంట్లోంచి బయటికి నెట్టావు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నన్ను ఎందుకు ఇలా వెంటాడతావు?
నీతో పీడకలలా జరిగిన ఆ జీవితాన్ని మాటిమాటికి ఎందుకు గుర్తు తెస్తావు? వెళ్ళు, నీకు నమస్కారం, దయ్యుంచి వెళ్ళు. సరోజ చేతులు జోడించింది. సరోజ ఆవేశంగా ఆ మాటలు అంటుంటే ఎగిసిపడుతున్న ఆ గుండెల మీద తలతలా మెరుస్తున్న ఒంటిపేట బంగారు గొలుసు మీద శేషగిరి దృష్టి అంటుకుపోయినట్టుగా నిలిచింది. ఒక్కొక్క అడుగే వేస్తూ దగ్గరగా వచ్చాడు. సరోజ వెనక్కి అడుగులు వేస్తూ పారిపోబోయింది. శేషగిరి చెట్టుకున్న చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు. చీ వదులు అని పెనుగులాడింది సరోజ. శేషగిరి సరోజ మెళ్ళో గొలుసు పట్టి గట్టిగా బలంగా లాగాడు. గొలుసు ఉడితాడుగా లాగగా సరోజ కెవ్వుమంది. సన్నటి గొలుసు ఎక్కువ శ్రమ లేకుండానే తెగి ఊడి వచ్చింది. శేషగిరి చేతిలో పట్టుకుని పక్పక్క నవ్వాడు. సరోజ గడ్డం పట్టుకుని ఊపుతూ, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నేను నీ మొగుడిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను వెళ్తాను, నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు గుర్తుంచుకో. అంతేకాదు నువ్వు ఎన్ని అడ్రస్లు మార్చినా ఆ రవిగాడు నేను ఏ మారుమూల దాచినా నేను కనుక్కోగలను, అది కూడా బాగా గుర్తుంచుకో. వాడిని చూసుకునేగా నీకు గర్వం? వాడిని గురించి ఆ రాజారావు గారికి అంతా చెప్పేశాను, లేకపోతే నా పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తాడు. అందుకే నీ విషయమంతా ఆయనకు చెప్పేసి వాడి పెళ్లి చెడగొట్టి తిక్క కుదిర్చాను. నీ డబ్బంతా కాజేసి అన్యాయం చేసినందుకు పాఠం నేర్పాను. వాడికి జీవితాంతం ఇట్లాగే వేధించి దెబ్బకు దెబ్బ తీర్చుకుంటాను. శేషగిరి గొలుసును లాల్చి జేబులు వేసుకుని వెళ్ళిపోయాడు. గొలుసు బలవంతంగా తెంచడంతో సరోజ మెడ మీద గీసుకుపోయి రక్తం రాసాగింది. శేషగిరి వెళుతూ రవి పెళ్లి చెడగొట్టిన వైనం వినిపించగా సరోజ పిడుగుపడిన దానిలా నిశ్చేష్టురాలిలా చూడసాగింది. సరోజ కేకలు విని హడలిపోయిన మంగమ్మ చేస్తున్న పని వదిలి పరిగెత్తుకొచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? అయ్యయ్యో, మెడ దగ్గర ఆ రక్తం ఏమిటి అంది కంగారుగా. సరోజ కుర్చీలో కూలబడి అరచేతిలో ముఖం దాచుకునేడో సాగింది. రవి సింగపూర్ నుంచి తను రావడానికి ఇంకొన్నెల పట్టేట్టుందని ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూడమని కోరుతూ చిదంబరానికి ఉత్తరం రాశాడు. అది చూడగానే ఆయనకి ఏనుగెక్కినంత సంతోషమైంది. ఆఫీసులో అకౌంటెంట్ ఆయన కుడిభుజంగా మారాడు. వేణుకి మంచి చెడులేవి తెలియవు, మామగారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకుని పెట్టేస్తాడు. చిదంబరం ఆ ఫ్యాక్టరీకి తనే యజమానిలా పెత్తనం సాగించి సాగాడు. రవి ఊరు వెళ్తూ వర్కర్స్కి జీతాలు బోనస్లు ఇవ్వమని చెప్పి ఇచ్చిన చెక్స్ ఆనాడే క్యాష్ చేసి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అకౌంటెంట్ నోరు మెదపకుండా అతనికి కాస్త పడేశాడు. శేషగిరి ఫ్యాక్టరీకి వస్తూ పోతూ చిదంబరానికి ఆప్తమిత్రుడయ్యాడు. చిదంబరం శేషగిరి కోరినప్పుడల్లా డబ్బిస్తున్నాడు. అతను చూసినప్పుడల్లా రవిని గిరిగింతలు కొట్టించగల సాధనం ఏదో తన గుప్పెట్లో ఉన్నంత సంతృప్తి, ఆనందం ఆయన కలుగుతూ వచ్చాయి. ఫస్ట్ వచ్చింది వర్కర్స్కి పండుగకు బోనస్లు ముట్టకపోగా అసలు జీతాలే అందలేదు, ఆయన నాకేం డబ్బిచ్చి వెళ్ళలేదు అన్నాడు చిదంబరం. ఇందులో తిరకాసుందని గ్రహించిన వర్కర్స్ ఓర్మితో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని రవి రాక కోసం వెయ్యి కళ్ళ తెద్దరు చూడసాగారు. అతను రావడం ఇంకో నెల ఆలస్యమవుతుందనే వార్త వారికి పిడుగుపాటులా అయింది. వర్కర్స్ పని నానాటికి దిగజారింది. యూనియన్ సెక్రటరీ వచ్చి బ్యాంకులోంచి డబ్బు తీసి జీతాలు ఇవ్వమని రవి వచ్చిన తర్వాత తను నచ్చ చెప్తానని అర్థించాడు. చిదంబరం బ్యాంకులో డబ్బు లేదు అన్నాడు. దానితో వాళ్ళు పని మానేశారు. ఫ్యాక్టరీ మూతపడింది. బుక్ అయిన ఆర్డర్స్కి సరుకు సమయానికి పంపబడలేదు. రవి ప్లేన్ దిగి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే యూనియన్ సెక్రటరీ వచ్చి గందరగోళం అంతా వినిపించాడు. రవి అతను తీసుకుని సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీ ఆవరణ నిండా ఎర్రజెండాలు పాతి ఉన్నాయి. వర్కర్స్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. చిదంబరం వేణు వాళ్ళతో ఘర్షణ పడుతున్నారు. రవి కారు చూడగానే నినాదాలు తగ్గినాయి. అతను కారు దిగి రాగానే అందరూ ఆనందోత్సాహాలతో మళ్లీ అరిచారు. గుంపుగా నిలబడిన అందరూ తొలగి దారి ఇచ్చారు. రవి వాళ్ళకి సర్ది చెప్పి శాంతపరిచాడు. విషయం కనుక్కొని న్యాయం చేకూరుస్తానని వాగ్దానం చేశాడు. మామయ్య నువ్వు ఇలారా అంటూ లోపలికి వెళ్ళాడు. చిదంబరం వేణు ముఖాలు చూసుకున్నారు. చిదంబరం రవి వెంట వెళ్ళాడు. కాస్త తటపటాయించి వేణు తను కూడా లోపలికి వెళ్ళాడు. మామయ్య, వర్కర్స్కి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? రవి తీక్షణంగా అడిగాడు. ఇది మరీ బాగుంది, నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బు ఇవ్వందే నేనెక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? తొణుకు బెణుకు లేకుండా అన్నాడు ఆయన. నీకేమో మతిపోయిందా, నేను వెళ్లే రోజున సంతకాలు చేసి నీకు చెక్స్ ఇచ్చి వెళ్ళలేదు? చిదంబరం దిగ్భ్రాంతిగా చూశాడు. నీకు మతిపోయినట్టుంది, ఆ డబ్బు క్యాష్ చేసి తెచ్చి నీకే ఇచ్చానుగా. నిర్భయంగా ఇలాంటి తడబాటు లేకుండా ఆయన అంటున్న మాటలు విని రవి కొయ్యబారిపోయాడు. వెళ్ళండి, తక్షణం నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. మనుషులు ఇంత విశ్వాసఘాతకులు ఉంటారని విన్నానే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మామయ్య, నిన్న అసలు నా ఫ్యాక్టరీలో పెట్టుకోవటం, ఇంట్లో చేర్చుకోవటం నాదే తప్పు. వేణుని అమాయకుని చేసి ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసి ఇంత దారుణం తలపెడతావని అనుకోలేదు. నిన్ను గుడ్డిగా నమ్మటం నాది తప్పు. పామును దగ్గర తీసి పాలు పోశానని ఇప్పుడు తెలుస్తుంది. రవి ఆవేశంతో ఒళ్ళు తెరిని వాడిలా అరుస్తున్నాడు. ఫ్యాక్టరీలో చిదంబరం డబ్బు సంగతి నాకు తెలియదనగానే అక్కడ వర్కర్స్ ముందు పేచీపడ్డం ఇష్టం లేక రవి వేణుని చిదంబరాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన ఎంతసేపు డబ్బు మాట అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలుసు, నువ్వే తీసుకున్నావని. రవికి పిచ్చెక్కేటంత కోపం వచ్చింది. ఆ మాట వినగానే వాళ్ళ గూడు పుటాని అర్థమైంది. ఇద్దరిని తక్షణం ఇంటొంచి వెళ్ళిపోమన్నాడు. ఇది మరీ బాగుందిరా, బ్యాంకులో ఒక రూపాయి లేకుండా ఖాళీ చేసి తీసుకున్నావు, ఎవరికి ఇచ్చుకున్నావో ఏమిటో, ఇప్పుడు మా మీద విరుచుకుపడుతున్నావు అన్నాడు చిదంబరం. ఎవరికో ఇచ్చుకున్నానా, ఎవరికిచ్చానంటావు, రవి నిలదీశాడు. ఏమో నాకేం తెలుస్తుంది, పెళ్లి కాలేదన్న మాటే కానీ నీకేం ఖర్చులు తక్కువ, ఉండవలసిన వాళ్ళందరూ ఉన్నారాయే. ఏమిటా వాగుడు, మీరు కాకుండా ఎవరున్నారు నాకు? నోటితో అంటే ప్రతిదీ తప్పేరా అబ్బాయి, ఎవరు లేకపోతేనే
ప్రతి నెలా కాన్వెంట్ డబ్బు పంపిస్తున్నావా? నీ దగ్గర ఏమి తినకుండానే ఆ రోజు డాన్సర్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతంత ఉత్తరాలు రాస్తుందా? రవి క్షణం సేపు దిమ్మరపోయినట్టు చూశాడు. ఎప్పుడు నా డ్రైవర్ వెతికావు నువ్వు? బాగుంది, నేనెందుకు వెతికాను? ఏదో పొరపాటుగా తీస్తే ఈ భారతం అంతా కనిపించింది. ఏం, నా మాట అబద్ధమంటావా? ఉమా అనే పిల్ల నీ రక్షణ పెరగటం లేదంటావా? ఆ రోజు నువ్వు డాన్సర్ మనిపించి నువ్వు పోషించటం లేదా? మామయ్య, ఇక నువ్వు చెప్పిన చాలు, వెళ్ళు బయటికి నడు. ఏం, మామయ్య అడిగిందని సమాధానం చెప్పమే? వేణు అధికారంగా ప్రశ్నించాడు. ఏం చెప్తాడ్రా పాపం, ఇన్నాళ్ళు మనకు తెలియదని అనుకుంటున్నాడు. ఇదిగో అబ్బాయి రవి, అన్ని వ్యసనాల్లోకి స్త్రీ వ్యసనం మహాచెడ్డది. ఆది వంటిది ఇంటిని గుళ్ళ చేస్తుంది, గౌరవ మర్యాదల్ని మంట కలుపుతుంది. పైకి రావాల్సిన వాడిని నీకు ఇదేం కర్మ చెప్పు. హాయిగా లక్షణంగా అయినింటి ఆడపిల్లని చేసుకుని పరువుగా బ్రతకక ఆ రోజు నుంచుకుని ఇలా దొంగ బతుకు బతుకుతూ నోర్ముయ్ పిడుగు పడ్డట్టు గరిచాడు రవి. చిదంబరం చెంప చెల్లుమంది. రవి రౌద్రమూర్తిలా అయ్యాడు. తెలిసి తెలియని వాగుడు మళ్ళీ వాగకు. ఈరోజు నా చేతిలో నీకు చావు దెబ్బలు తప్పాయంటే అది మా నాన్నకి నువ్వు బంధువైన పుణ్యం అనుకుని దండం పెట్టుకుని వెళ్ళు. చిదంబరం చెంప పట్టుకుని కళ్ళు పత్తికాయలా చేసి చూస్తూ నిలబడ్డాడు. వేణు దూకుడు అన్నగారి మీదకు వచ్చాడు. అన్నయ్య, నీకు బుద్ధుందా? పెద్ద మీద చేయి చేసుకుంటావా? నోర్ముయ్, నా సొమ్ముతుని నా ఇంట్లో ఉంటూ నాకే ఎసరు పెడదామనుకున్నారా? నన్ను కీలుబొమ్మ చేసి ఆడిద్దామనుకున్నారా? నడవండి, ఈ రోజుతో మీకు నాకు స్వస్తి. నా ఇంట్లో నుంచి తక్షణం బయటకు నడవండి. రవి వేణు మెడిపెట్టి గుమ్మం వైపు తోశాడు. వేణు తూలిపడిపోయి తలుపు పట్టుకుని ఎలాగో ఆగాడు. పొమ్మంటే పోకుని ఉండటానికి అంత సిగ్గులేని వాళ్ళమేమీ కాదు. నీ కాళ్ళు పుచ్చుకుని బ్రతిమలాడడానికి గదిలేని వాళ్ళం అంతకంటే కాదు. నా వాట నాకు పారే, ఇప్పుడే పోతాను. వేణు రోషం గరిచాడు. నీ వాటానా? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఇది నా స్వార్జితం అన్న సంగతి మర్చిపోకు. నువ్వే బాగా వంట మీద తెలివి తెచ్చుకో. ఈ ఫ్యాక్టరీకి పెట్టుబడి మన పొలం అమ్మి పెట్టిన జాయింట్ పెట్టుబడి అన్న సంగతి మర్చిపోకు. పొలం అమ్మిన డబ్బు నువ్వు చేసిన అప్పులు తెచ్చడానికే సరిపోయింది, అది గుర్తు తెచ్చుకో. అన్నిటికి తెగించిన వాడివి, ఎన్ని అబద్ధాలైనా చెప్తావు. పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలతాయి, జాగ్రత్త. ఏం చేస్తావేం? వేణు ముందుకొచ్చాడు. కానీ చిదంబరం వేణుని వెనక్కి లాగాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇది మాటలతో తెగే వ్యవహారం కాదు, కానీ ఇంటికి పోదాం పదా అన్నాడు. వెళ్ళండి, జన్మల మీ ముఖాలు నాకు చూపించకండి, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకండి. రవి పళ్ళ బిగున అన్నాడు. పెట్టంరా, పెట్టం. ఆ ఫ్యాక్టరీలో నువ్వో వాడో ఎవరో ఉంటారో తేలే వరకు అడుగు పెట్టం. తెలివితేటలు నీకే కాదు, కాస్త మాకు ఉన్నాయని నీకు తెలుస్తుంది. ముందు ముందు పదరా వేణు అన్నాడు చిదంబరం కోపంగా. వేణు చిదంబరం వెళ్ళిపోయారు. మై గాడ్, రవి కుర్చీలో కూలబడ్డాడు. రాజారావు గారు నోట్లో సిగార్తో చేతిలో పేపర్ చూస్తూ సోఫాలో కూర్చునున్నారు. ఇంతలో హాల్లో ఉన్న ఫోన్ గడగడా మోగింది. ఆయన క్షణంసేపు దానిపై విసుగ్గా చూసి లేచి వచ్చి రిసీవర్ తీశారు. హలో, నమస్కారం అండి, నేను రవిని మాట్లాడుతున్నాను, అవతల నుంచి వినిపించింది. ఆ కంఠం వినగానే ఆయన నిటారుగా అయ్యారు. ఏమిటి? గద్దించినట్టుగా అడిగారు. అడగటంలో క్రింద ఉద్యోగితో మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం, అధికారం ప్రతిధ్వనించాయి. జ్యోతితో మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? షటప్. మా అమ్మాయి ముందుకొచ్చి నిలబడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు సింగపూర్ నుంచి రాసిన ఉత్తరం నాకే అందింది. మా అమ్మాయి పేరెత్తావో, ఐ విల్ షూట్ యూ. గర్జించినట్టు కానీ ఆయన ఫోన్ పెట్టేశారు. ఏదో పని మీదట వచ్చిన జ్యోతి తండ్రి ఫోన్లో ఎవరినో షూట్ చేస్తాడటం విని ఆశ్చర్యంగా, ఎవరు డాడీ అంది. ఎవరా, ఇంకెవరు, వాడే రవి. డాడీ, జ్యోతి కళ్ళలో బాధ రెప్రెప్లాడింది. రవి ఫోన్ చేశాడా? ఏమన్నాడు? ఆదుర్దాగా అడిగింది. ఏమంటాడు? ఏదో చెప్పాలట. మనం వింటే సవాలక్ష చెప్పేట్టున్నాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, మళ్ళీ ఫోన్ చేయవద్దని చెప్పాను. జ్యోతి, నీకు కూడా చెప్తున్నాను, రవి విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను. గాజు ముక్కని వజ్రమని భ్రమపడ్డాను. అది నీకు నగగా శోభిస్తుందనుకున్నాను. నా పొరపాటు తెలిసింది, నిన్ను కూడా తెలుసుకోమంటున్నాను. డాడీ, ఒకప్పుడు అతని అసలు స్వరూపం తెలుసుకోలేక స్నేహితుడి కొడుకు అనే మమకారంతో ఎంతో అభిమానించాను. నిన్నించి పెళ్లి చేసి ఈ ఇంటికి నా ఆస్తికి యజమాని చేద్దామని ఉబలాట పడ్డాను. అతనితో నా కన్న కొడుకు లేడనే కొరత తీరిపోతుందని ఆశించాను. ఇప్పుడు అతని పేరు తెలవాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు. మీరు తొందరపడుతున్నారేమో డాడీ. లేదమ్మా, లేదు. అతని విషయం చాలా కుంభకోణంగా ఉంది, తీసిన కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇది నీకు తెలుసా? వేణుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట, చిదంబరం మీద చేయి చేసుకున్నాడట. వేణు రవి మీద దావా వేశాడు, సొంత తమ్ముడు. అతడిలో ఏ లోపం లేదే అన్యాయంగా కోర్టుకు ఎందుకు ఎక్కిస్తాడమ్మా? ఇది ఇంతటితో ఆగిందా? రేపు కోర్టు ఇతను ఉంచుకున్న దాని అసలు భర్త వచ్చి ఇతని బండారం అంతా బయటపెడుతున్నాడు. చీచి, తలుచుకుంటేనే సిగ్గుచేటు. మనకు తెలిసిన వాళ్ళని ఎవరైనా చెప్పుకున్నా అప్రతిష్ట. ఇదంతా పురుషత్వం ఎలా సహిస్తున్నాడో, కానీ నేనైతే నరికి ముక్కలు చేసి ఉండేవాడిని. జ్యోతి నిట్టూరు పాపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి స్వభావం జ్యోతికి బాగా తెలుసు. ఆయనకి పై పై వాక్యాలు, నటనలు, మొహమాటాలు తెలియవు. రవి పట్ల ఆయన మనసు విరిగిపోతే ఇక భగవంతుడు చెప్పినా వినడు. జ్యోతి మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. ఎంతో ఆనందంగా వెన్నెల్లు విరజిమ్ముతుందనుకున్న జీవితంలో హఠాత్తుగా ఇలా కారుమబ్బులు ముంచుకొచ్చాయి ఏమిటి? రవి మాటలో తన స్పర్శ గుర్తుకొస్తేనే ఎలాగో ఉంది. అతని నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. మనసులో అంత భయంకరమైన గతం దాచుకున్న మనిషి అయితే అలా ఉండగలడా? ఏమో, ఏమీ లేకపోతే అప్పుడు పెళ్ళికి ఎందుకు గడువు పెట్టినట్టు? ఈ లోపల ఏదో రకంగా అమ్మాయిని వదులుచుకోవచ్చు అనుకున్నాడా? ఏమో,
ఈ భయంకర సత్యాలేమిటో అవి ఎంతవరకు నిజమో ఒక్కసారి స్పష్టంగా రూఢికి తెలిసిపోతే ఎంత బాగుండును. దిండు మీద తలానించుకున్న జ్యోతికి ఒక్కసారి 10 సంవత్సరాలు ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. వేణు రవి మీద దావా వేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందని, రవి ఆ అమ్మాయిని రహస్యంగా ఎక్కడో దాచి కాపురం చేస్తున్నాడని కూడా అందరూ చెవులు కొరుక్కోసాగారు. ఒకళ్ళిద్దరు పట్టలేక రవిని ముఖానే మీ తమ్ముడు దావా ఎందుకు వేశాడు అని అడిగేశారు కూడా. రవి వేణుకేం తెలియదని మామగారి చేతిలో కీలుబొమ్మయ్యాడని చెప్పాడు. విన్నవారు అతని మాటలు ఏమాత్రం నమ్మలేదు. పైకి మాత్రం, ఓహో అలాగా అన్నా. రవి వెళ్తుంటే వెనక నుంచి ఎగాదిగా చూసేవాళ్ళు. ఒక పక్క వేణుతో దావా, మరోపక్క ఫ్యాక్టరీ కోసం తెచ్చిన డబ్బు వాయిదాలు తీర్చాల్సిన మొత్తం బకాయి పడటం, ఇంకో పక్క రాజారావు గారితో సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం. రవికి పిచ్చెక్కించేట్టుగా ఉంది. అతను రేగొత్తున్న ఈ దావనాలం తాలూకు సెగలు దహించి వేస్తున్నా పైకి మాత్రం నిండుకుండలా గాంభీర్యం చెక్కు చెదరకుండా పనులు నెరవేరుస్తున్నాడు అతను. ఆ రోజు కోర్టులో కేసు జరుగుతుంది. వేణు బోన్లో నిలబడి ఉన్నాడు. వాళ్ళ తరపు న్యాయవాది అతన్ని ప్రశ్నిస్తున్నాడు. మిస్టర్ వేణు, మీరు మీ అన్నగారి మీద దావా వేయడానికి గల ముఖ్య కారణం ఏంటో చెప్తారా? దారి తప్పి దుర్వ్యసనాలలోనైన వాడికి బుద్ధి చెప్పడం నా ముఖ్యోద్దేశం. దుర్వ్యసనాలంటే, ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కని ఆ బిడ్డని కాన్వెంట్లో ఉంచి చదివిస్తున్నాడు. మా ఫ్యాక్టరీ మీద వచ్చిన డబ్బంతా ఆ తల్లికి బిడ్డకు పెట్టి నాశనం చేస్తున్నాడు. మీరు అతన్ని వారించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎన్నో విధాలు చెప్పి చూశాను, నా మాట వినలేదు. పైనుంచి నా మీద చేయి చేసుకుని ఇంట్లోంచి మెడపెట్టి గెంటాడు. వాడి నీకు బాగు చేయాలని భయపడి నేను నా భవిష్యత్తు నా క్షేమం దృష్టిలో పెట్టుకుని ఇలా కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. వేణు ముఖం చూస్తే గత్యంతరం లేక ఈ పని చేసినట్టుగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాళ్ళ తరపున అడ్వకేట్ తను అడగటం పూర్తయినట్టుగా కూర్చున్నాడు. ప్రతివాది అడ్వకేట్ లేచాడు. ఆయన వయసు మళ్ళిన వ్యక్తి. ఆయన వేణు నిలబడిన బోను దగ్గరకు వచ్చి అతను ఒకసారి రెప్పవాల్చుకుండా సూటిగా చూశాడు. వేణు ఆయన చూపులకే అదులయ్యాడు. మిస్టర్ వేణు, ఫ్యాక్టరీ పెట్టకముందు మీ అప్పులన్నీ పొలం అమ్మి తీర్చారు కదూ? అవును సార్. ఆ తర్వాత మీ అన్నయ్య ఈ ఫ్యాక్టరీని అప్పు చేసి ప్రారంభించాడు, అవునా? కొంత డబ్బు తీసుకురావటం మాత్రం నాకు తెలుసు. మీ పొలం అమ్మిన డబ్బు కూడా ఇందులో జాయింట్ పెట్టుబడిగా పెట్టారంటారు మీరు, అంతేనా? అంతే ఏమిటి, అది నిజం. ఫ్యాక్టరీ బాగా సాగుతుంది కదూ, భగవంతుడి దయ వల్ల బాగానే సాగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరు? చిదంబరం గారని. మీ మామగారేగా? అవును, ఆయన కూతుర్ని నేను చేసుకున్నాను. మీరు బాగా ఖర్చు పెట్టే మనిషి అని విన్నాను. అబ్బెబ్బే, అదేం లేదండి, బుకాయించకండి. కిందటి ఆదివారం మీరు గండిపేటలో స్నేహితులకు ఇచ్చిన పార్టీకి 500 తక్కువ ఖర్చే ఉండదు. అబద్ధం అంటారా? అదా, అది వేణు నీళ్లు నమిలాడు. అది నా పుట్టినరోజండి అన్నాడు. సరే, ఆ విషయం వదిలేయండి. మీరు డబ్బు అవసరమైనప్పుడు ఏం చేసేవారు? మీ అన్నగారిని అడిగేవారా? మా మామయ్య ఇచ్చేవాడు. మీరు దానికి రసీదు లాంటిది ఇచ్చేవారా? ఇచ్చేవాడిని. ఇవ్వకుండా ఎప్పుడు తీసుకునేవారు కాదా? మిస్టర్ వేణు, మీరు మీ మామగారు కలిసి ఫ్యాక్టరీలో డబ్బంతా కాజేశారంటాను. అబద్ధం, పచ్చేబద్ధం. వేణు ఆవేశం గరిచాడు. మీ మామగారైన చిదంబరం ఇదివరకు లంచం తీసుకోగా ఒక 2 ఉద్యోగం పోయిన మాట కూడా అబద్ధమేనా? అది నిజమే, కానీ మా ఫ్యాక్టరీలో డబ్బు మాత్రం ఆయన కాజేలేదు. దర్శాలి ఎవరన్నారు? లాయర్ గారు వాదన పూర్తి చేశారు. వేణు ముఖం నిండా పట్టిన చెమటలు తుడుచుకుంటూ బోల్లో నుంచి దిగాడు. కోర్టు ఆవరణ బయట చిదంబరం శేషగిరి చేతులు రహస్యంగా 100 రూపాయలు కాగితం పెట్టాడు. శేషగిరి, ఏ కేసంతా నీ సాక్షి మీదనే ఆధారపడి ఉంది, ఎలా చెప్తావో ఏమో అన్నాడు. మీకెందుకు, మీ నిశ్చింతగా ఉండండి. ఆ లాయర్లను బోల్తాలు కొట్టించి కేసు మీ చేత గెలిపించే పూచీ నాది. నిన్నే నమ్ముకున్నాను శేషగిరి, నాకు ఆస్తిలో వాటాయిస్తానమాట నిజమేగా, భగవంతుడి సాక్షిగా. ఇంతలో బంట్రోత్ పిలవటం వినిపించింది. బొంగరాల శేషగిరిరావు, బొంగరాల శేషగిరిరావు గారు. నేనే వస్తున్నా. అబ్బా, పేరెంతా పిలిచి ఖూనీ చేశావు కదయ్యా, చక్కగా బిఎస్ గిరి అని పిలవకూడదు అని బోన్లో ఎక్కి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేశాడు. చిదంబరం ఒళ్ళంతా కళ్ళు చెవులు చేసుకుని కూర్చున్నాడు. శేషగిరి దగ్గరికి వారి తరపున అడ్వకేట్ వచ్చాడు. చూడు మిస్టర్ గిరి, మీకు పెళ్ళైందా? అయిందండి. ఇప్పుడు మీ భార్య మీతోనే ఉంటున్నారా? శేషగిరి తల ఉంచుకున్నాడు. చెప్పండి, ఆవిడ ఇప్పుడు మీతో కాపురం చేస్తున్నారా? శేషగిరి బేలాగా చూశాడు. ఏం చెప్పమంటారు? ఆ విషయం ఇలా నలుగురిలో చెప్పుకోవాలంటే ప్రాణం చచ్చిపోతుంది అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. ఏడవకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. క్షమించండి. శేషగిరి కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుపు తప్ప నాకు మిగిలింది ఏమిటండి? ఏమాగాడైనా నా భార్య లేచిపోయిందని ఏడుస్తూ కాకుండా నవ్వుకుంటూ చెప్పగలడా? లేచిపోయిందా? ఎక్కడికి? ఎక్కడికో చెప్పాలంటే దాని ముందు చాలా కథ ఉందండి. ఏమిటది చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఇద్దరి కాపురం హాయిగా సుఖంగా సాగిపోతుంది. అప్పుడప్పుడు ఎక్కువగా డబ్బు లేదని, నేను తనకి నగలు చేయించలేదని, మైలు పెద్దది కాదని, నాకు గొప్ప ఉద్యోగం లేదని సనుగుతూ ఉండేదనుకోండి, నేనేదో నచ్చ చెప్పుకునేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఈ రవి వచ్చిపోతూ ఉండేవాడు. నాకు సహజంగా బంధుప్రీతి ఎక్కువ. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయమని బలవంతం చేసేవాడిని. ఏమో సాటివాడు కదా అని గుడ్డిగా నమ్మానే తప్ప ఇలా నా వెనుక గొయ్యి తవ్వుతాడని అనుకోలేదు. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా 1-2 రవి వచ్చి వెళ్ళినట్టుగా నా భార్య చెప్పింది. నాకు అసలు అనుమానమే రాలేదు. తర్వాత రవి రాకపోకలు ఎక్కువైనాయి. వాళ్ళిద్దరు చూపులు, ద్వంద్వార్థ మాటలు నాకు ఎలాగో అనిపించసాగాయి. కానీ మళ్ళీ నన్ను నేనే తిట్టుకున్నాను. ఈర్షతో నేను అలా అపోహపడుతున్నానేమో అని మందలించుకున్నాను.
ఒకసారి ఆ ఇద్దరిని ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్ష చేస్తే సరిపోతుందని నిశ్చయించుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చాడు. నేను ఊరు వెళ్తున్నానని బయలుదేరాను. కావాలనే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను అని ఆగిపోయాడు శేషగిరి. అతను చెప్పే తీరు వినేవాళ్ళు చాలా కుతూహలం రేకెత్తించింది. తిరిగి వచ్చేసరికి ఏమైంది అని అడిగాడు లాయర్. శేషగిరి తలదించుకున్నాడు. మళ్ళీ అతని గొంతు భారమైపోయింది. చెప్పలేక చెప్తున్నట్టుగా వివరించసాగాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరు, ఆ ఇద్దరు నా మంచం మీద, ఒకరి కౌగిలిలో మరొకరు, ఈ ప్రపంచమే మర్చిపోయినట్లుగా ఉన్నారు. నా భార్య అతని జుట్టు చెరుపుతూ నవ్వుతుంది. వివరాలు చాలు. అలా ఇద్దరు అతి సన్నిహితంగా ఉండటం చూసిన వెంటనే మీరేం చేశారు? ఏం చేశానా? శేషగిరి ముఖంలో ఆవేశం పొంగింది. ఆ ఇద్దరిని ఆ క్షణంలో గొంతు పిసుకో గోడకి స్థలాలు బద్దలు కొట్టు చంపుదామన్న ఆవేశం వచ్చింది. కోపం పట్టలేక వెళ్ళి రవి జుట్టు పట్టి మంచం మీద నుంచి ఇవతలు లాగాను. నేను చెయ్యితో ఒక దెబ్బ వేశానో లేదో, అతను నన్ను 10 దెబ్బలు కొట్టాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు నేను నువ్వు ఎవరొక్కరే బ్రతకాలి అన్నాను. నేను అతన్ని కొట్టబోతుండగా ఇంతలో వెనక నుంచి నా తల మీద పెడేలను దెబ్బ తగిలింది. నా కళ్ళు చీకట్లు కమ్మినాయి. గిరిగింతలు తిరుగుతూ వెనక చూశాను. ఎదురుగా సరోజ పచ్చడి బండతో నిలబడింది. రక్తం నా ముఖం మీద కారుతుంది. నా కళ్ళు తిరిగిపోయినాయి. నేను సరోజ కాళ్ళ దగ్గర కుప్పలా కూలిపోయాను. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి ఇద్దరూ లేరు. ఆ సంఘటన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండగా మీరు ఎక్కడైనా చూశారా? సరోజ చాలా రోజులు నాకు కనిపించలేదు. రవిని వెళ్ళి అడిగితే సరోజను నువ్వేదో చేశావని, పోలీసులు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు. తర్వాత నాకు విరక్తి పుట్టిపోయింది. అంత నా మీద ఇష్టం లేని దాన్ని కషాయ వడ్లా తెచ్చుకొని బలవంతంగా కాపురించాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాను. అప్పటి నుంచి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ బాధ భరించలేక తాగుడికి అలవాటు పడ్డాను. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టిందని రహస్యంగా పెంచుతున్నాడని తెలిసింది. నాకు అన్యాయమే జరిగింది, కానీ ఆ అన్యాయం ఎదుర్కొనే డబ్బు కానీ అండ కానీ నాకు లేవు. నేను పేదవాడిని, అందుకని ఈ మంటలు గుండెల్లో దాచుకున్నాను. శేషగిరి చెప్పడం పూర్తయ్యేసరికి వినేవాళ్ళు కూడా నిట్టూర్పు విడిచారు. దర్శాలు ఎవరన్నారు? వాది తరపు న్యాయవాది జడ్జి గారు తని వెళ్ళి సంతృప్తిగా కూర్చున్నాడు. చిదంబరం ముఖం చింపిరి చాటలా అయింది. శేషగిరి బోన్లో కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ప్రతివాది తరపు న్యాయవాది లేచి కళ్ళజోడు సరిచేసుకుంటూ బోన్ దగ్గరకు వచ్చాడు. ఆయన శేషగిరిని తీక్షణంగా నఖశిఖ పర్యంతం చూశాడు. కానీ శేషగిరి ఆ చూపుల కించిత్తు కూడా భయపడకుండా నిటారుకు నిలబడ్డాడు. ఆయన మెల్లగా మృదు గంభీరంగా అడగడం ప్రారంభించాడు. గిరిగారు, మీది ప్రేమ వివాహమా? మొదట మేమిద్దరం ప్రేమించుకున్నామండి, తర్వాత పెద్దలు పెళ్లి చేశారు. అంటే మీ భార్య మిమ్మల్ని ప్రేమించేసుకుందన్న మాటేగా? బుద్ధిగడ్డి తిని అలాగే నమ్మాను సార్. మీరు ఊరు వెళ్తానని తిరిగి వచ్చిన రాత్రి రవి సరోజ మిమ్మల్ని కొట్టారని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? రిపోర్టా? సిగ్గులేక ఏ ముఖం పెట్టుకుని ఇవ్వమంటారండి? నా సంసారం అల్లరైపోతుందని, నా భార్య చెడిపోయిన మనిషి అని అందరు తర్వాత నన్ను వెక్కిరిస్తారని భయపడ్డాను. అబద్ధం. మీరే మీ భార్యని హింసించేవారని, ఆమెను సరిగ్గా చూడక కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని, అప్పటికే ఆమె గర్భవతి అని రుజువులు ఉన్నాయి. లీడర్ గారి కంఠం కంగుమంది. కానీ శేషగిరి రవంత్ కూడా బెదరలేదు. ఆ రోజు రుజువులకేమిలేండి, కడుపు కక్కుర్తిగలు ఎవరైనా 10 రూపాయలు పడిస్తే చిలకల్లా చూసినట్లే మాటలు మళ్ళిస్తారు. తేలిగ్గా తీసి పారేశాడు. బుకాయించుకు, రవికి పుట్టిన బిడ్డ అంటున్నావు, ఆ బిడ్డ నీ బిడ్డే. రామరామా, ఇదేం మాటండి? న్యాయం చేకూర్చవలసిన పెద్దవాళ్ళు మీరే. ఇట్లా అన్యాయం న్యాయంగా, అబద్ధం నిజంగా మార్చేస్తే ఇక మా లాంటి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఆ బిడ్డ నా బిడ్డ అయితే సరోజ చంపి అయినా నా బిడ్డను నా దగ్గర తెచ్చుకునేవాడిని. అయినా అసలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కడుపుతో ఉండగా ఎవరైనా వెళ్ళగొడతారా? చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. శేషగిరి అన్న ధోరణికి కోర్టులో ఉన్న అందరూ గొళ్ళు నవ్వారు. జ్యోతి సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతుంది. సింహాచలం వచ్చి, అమ్మాయిగారు మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారండి అన్నాడు. రమ్మ లోపలికి అంది పుస్తకం పక్కన పెడుతూ. కొద్ది నిమిషాల తర్వాత బెదురుగా లోపలికి అడుగు పెట్టిన సరోజను చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. అరే మీరా, రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. నేను మీకు తెలుసా? సరోజ కూర్చుంటూ అడిగింది. భలేవారే, మీరు తెలియకపోవడం ఏమిటి? హోటల్ బ్లూ స్టార్లో మీ డ్యాన్స్ నేను మా డాడీతో కలిసి చూశాను. మీరు రోజీ కదూ? అవునమ్మా, రోజీనే. కానీ నా అసలు పేరు సరోజ. అలాగా, చెప్పండి, ఏం పని మీద వచ్చారు? డాడీని పిలవనా? జ్యోతి లేవబోయింది. వద్దు వద్దు కూర్చోండి, నేను మీతో మాట్లాడాలనే వచ్చాను. నాతోనా? జ్యోతి లేవబోతుందల్లా ఆగింది. అవును. మీరేమనుకోరంటే ఒక మాట అడుగుతాను. చెప్పండి. రవితో మీ వివాహం ఆగిపోయిందని విన్నాను, నిజమేనా? ఈ మాట వినగానే జ్యోతి నిటారుగా అయింది. మీకెవరు చెప్పారు? అది నిజమేనా జ్యోతి? దానికి కారణం అతను అమ్మాయికి అండగా నిలబడటమే అయితే ఆ నిర్భాగ్యురాలిని నేనే అని చెప్పుకోవటానికి వచ్చాను. ఎవరు? నువ్వా? నువ్వు ఆ సరోజు నువ్వా? జ్యోతి నమ్మలేనట్టుగా చూస్తూ చెడుకుని లేచి నిలబడింది. సరోజు కూడా లేచింది. జ్యోతి చేతి తన చేతిలో తీసుకుంటూ అర్థిస్తున్నట్టుగా అంది. జీవితంలో అడుగడుగున ఎదురు దెబ్బలు తిని చావలేక బ్రతుకుతున్న నాకు, నా దురదృష్టానికి ప్రతిరూపంగా పుట్టిన నా పాపకి చేయుతనివ్వటం మీకు నచ్చకపోతే? జ్యోతి చప్పును చేయి విదిలించేసుకుంది. కంపరంగా చూస్తూ, ఏమిటి, మీకు ఒక బిడ్డ కూడానా? చీచి, ఏ మొహం పెట్టుకున్నారో చెప్పడానికి వచ్చావు అంది. ఆవేశపడకు జ్యోతి, రవికి నాకు మధ్య ఉన్న సంబంధం అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. జరిగిందంతా చెప్తాను,
దయ్యుంచి విను అని ప్రాధాన్యపడుతున్నట్టుగా చూసింది. ఈ మాటలు చెప్పిరమ్మని రవే పంపాడే నిన్ను? జ్యోతి ఆవేశంతో ఈర్షతో కస్సుమన్నట్టు తీక్షణంగా అడిగింది. సరోజ కళలో బాధ రెప్రెపలాడింది. తమాయించుకునంది, నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం కలదానివి. రవిను నిజంగా ప్రేమిస్తే అతని మనసు ఎలాంటిదో నువ్వు ఈ పాటికి గ్రహించి ఉండాలి. జ్యోతి కళ్ళలో చివ్వు నీళ్లు తిరిగాయి. చప్పున ముఖం తిప్పుకుంది. నా కారణంగా మీ మధ్య మనస్పర్ధ రావడం నేను భరించలేకుండా ఉన్నాను. అతను నా విషయం పట్టించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నా బిడ్డను తీసుకుని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను. అతన్ని మాత్రం అపార్థం చేసుకో జ్యోతి. నీ జీవితం వేదనగా మార్చుకోకు. ఒక్క నిమిషంలా కూర్చో. కాస్త కోపం నిగ్రహించుకుని నేను చెప్పేది విను. ఏమి నువ్వు చెప్పేది? సింహం గర్జనలా వెనక నుంచి వినిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజారావు సరోజను చూడగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సరోజ ఆయన వైపు తిరిగింది. ఆశగా చూస్తూ బాబుగారు అంటూ ఏదో చెప్పబోయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరిని అడిగి ఇంట్లో కావులు పెట్టావు? డాడీ, ఆయన తీవ్ర ధోరణికి బెదిరిపోతూ పిలిచింది జ్యోతి. ఆయన రౌద్రమూర్తిలా సరోజ దగ్గరకు వస్తూ అన్నాడు, నడు, తక్షణం బయటికి నడు. నీ నంగనాచి కబురు నా దగ్గర చెప్పకు. నీ కళ్ళబొల్లి ఏడుపులు కరిగిపోయే అమాయకులం కాదు. మీరు తొందరపడుతున్నారు. సరోజ ధైర్యం శక్తి కూడదీసుకుంటుంది. షటప్ రవి, నిన్ను ఉంచుకున్న మాట అబద్ధమా? నువ్వు కాపురం వదిలేసి వచ్చిన మాట అబద్ధమా? మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ కాన్వెంట్లో పెరుగుతున్న మాట అబద్ధమా? ఏదే అబద్ధం? నీ నాటకం నా దగ్గర సాగదు. గెటౌట్, సింహాచలం అంటూ ఆయన అరిచారు. క్షమించండి, మీకంత శ్రమ వద్దు. సరోజ కళ్ళనీళ్ళు నిగ్రహించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయింది. డాడీ, ఏమిటి మీ అర్థం లేని ఆవేశం? ఏం చెప్పేదో వింటే ఏమవుతుంది అంది జ్యోతి. నీకేం తెలుసునమ్మా, ఇలాంటి బజార్ రకాలన్నీ ఇంటికి రాణిస్తే మన పరువు కూడా వీధికి ఎక్కుతుంది. సమయానికి నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏదో కథ లేని చెప్పి ఉండేదే అన్నారాయన తీవ్రంగా. కథ కొనసాగుతుంది.